ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. నమస్కారం. మనతో పాటు గంగాధర శాస్త్రి గారు ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు అనగానే నేడు గీతకు పర్యాయ పదంగా ఆయన మారారు. గీతా ప్రవచనకర్తగా, గీతా ప్రచారకర్తగా గీతకే జీవితాన్ని అంకితం చేసుకుంటూ అందరి గీత మార్చాలి, మంచి మార్గంలో నడవాలి, గెలవాలి, ఈ మానవాళంతా బాగుండాలన్న ఉద్దేశంతో ఏర్పడిన గీతకు పర్యాయ పదంగా మారిన గంగాధర శాస్త్రి గారికి ముందుగా మనం అభినందనలు తెలుపుదాం. ఇటీవలే మధ్యప్రదేశ్కు చెందిన ప్రఖ్యాత సంస్కృత విశ్వవిద్యాలయం పాణిని పేరును ఏర్పడిన సంస్కృత విశ్వవిద్యాలయం డాక్టరేట్ని ప్రదానం చేసింది. ఆ డాక్టరేట్ అందుకోబోతున్నారు. ఇటువంటి ఒక శుభ సందర్భంలో మనం గీతా గంగాధరం అనే ఒక కొత్త శీర్షికతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఆ గీతా గానామృత ధారలతో తెలుగు జాతి భరత జాతి అంతా తడిసి ముద్దై తన్మయులై సద్గతిలో ముందుకు సాగాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నాము. ఇది అనేక శీర్షికలుగా ముందు ముందుకు వస్తుంది. ఈరోజు ముందు శుభారంభం పలుకుదాం. గీతా గంగాధరం ఈ కార్యక్రమం పేరు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నమస్కారం తల్లి. ముందుగా మీకు డాక్టరేట్ వచ్చినందుకు అభినందనలు. చాలా కృతజ్ఞతలు. ఆ డాక్టరేట్ కూడా సామాన్యమైన విశ్వవిద్యాలయం కాదు, మధ్యప్రదేశ్లో వాళ్ళు సంస్కృతము, సంస్కృతి, వైదిక ధర్మం ఈ మూడిట్లో అధ్యయనం చేసి ఆచరించి ఒక ఒక స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఇస్తారని అర్థమవుతోంది. అటువంటి గొప్ప డాక్టరేట్ని మీకు తెలుగువారు మీరు పొందటం మా అందరికీ గర్వకారణం. ఈ డాక్టరేట్ను అందుకొని డాక్టర్ గంగాధర శాస్త్రిగా మారి మీరు ఖండాంతరాల్లో వెళ్ళి అమెరికాకు వెళ్తున్నారు. అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా మీ వాణి గీత చుట్టే తిరుగుతుంది. మీ బాణి వాణి అన్నీ గీతే. అటువంటి గీతకు పర్యాయ పదంగా మారిన మీతోటి గీత గంగాధరం అనే ఒక గొప్ప కార్యక్రమానికి మనం శుభారంభం పలుకుతున్నాము. ఆ భగవంతుడి స్తుతితోనే ఈ కార్యక్రమాన్ని ఆరంభిద్దాము. ముందుగా వసుదేవ శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు మన మధ్యలో సాగబోయే ప్రశ్నోత్తరాయణం, మన మధ్యలో సాగబోయే సంభాషణ, ఇవి లోకోపయోగకరమై లోకాన్ని మీరు అన్నట్టుగా సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేయుగాక. దీని పరమ ప్రయోజనం అది. మీకు నాకు నన్నేదో పబ్లిసిటీ కాంక్షతో ఇక్కడ కూర్చోవడము, మీలో గొప్పతనం ఏమిటంటే మన శర్మ గారు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన చాలా గొప్ప పండితుడు. తెలుగు భాషకి, మన తెలుగు జాతికి, మన ధర్మానికి, మన సంస్కృతానికి, మన సంస్కృతికి, వీటన్నిటికీ ఆత్మబంధువు. దాని తర్వాత తరాల వాళ్ళకి తీసుకెళ్ళగలిగే అతి తక్కువ మందిలో జర్నలిజంలో చాలా సమున్నత, ఏమంటారు, హిమాలయ శిఖర ఉన్నత స్థాయిలో ఉన్న మహానుభావుడు. వాళ్ళ తెలుగు భాషలో భాష ఏమిటో ఎంత ఉందో వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నాం. అలాంటిది ఇక రెండవది, ఇక మాలాంటి వాళ్ళు అంటే ఎవరైనా మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా వాళ్ళ ద్వారా లోకానికి ఏం చెప్పించడానికి వచ్చారు అనేది చూసే వీక్షకులలో అభిప్రాయం కలగాలి. ఓహో, ఈయన ద్వారా లోకానికి ఈ భావజాలాన్ని అందించడానికే వీళ్ళు కూర్చున్నారని. అది ఎప్పుడైతే సంస్కారవంతం అవుతుందో లోకానికి మేలు జరుగుతుంది. ఇక్కడ జరగాల్సిన మేలంతా ఇవాళ సమాజం అనేక రకాలుగా
అనేక రకాలుగా డిస్టర్బ్డ్గా ఉంది, చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది. అసలు కొన్ని వీడియోస్ అసలు ఎందుకు చూస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, దాని ప్రభావం ఏమిటో తెలియదు, ఏం చేయాలో తెలియక దొరికిందల్లా చూసేస్తున్నారు, చూసిందల్లా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడిందంతా అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది, సమాజం మీద అనారోగ్యకరమైన భావోద్వేగత చెప్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం మాట్లాడేటప్పుడు వినేవాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగటం, స్ఫూర్తిదాయకంగా మాట్లాడగలగటం, ఇంకాసేపు మాట్లాడితే బాగుండును అనిపించేలా మాట్లాడగలగటం, ఇప్పటిదాకా మనకి లక్ష్యం లేకపోతే కొత్త లక్ష్యాన్ని ఏర్పరిచే స్ఫూర్తిని ఇచ్చే విధంగా మాట్లాడడం, ఇవన్నీ వాచిక తపస్సు అంటాడు పరమాత్మ. కాబట్టి దానికోసం వెతుక్కుంటూ మంచి మాట్లాడు. నీకు నువ్వు సింగర్వా, నువ్వు గాయకురాలువా, గాయకుడివా, మంచి పాట పాడు. అనారోగ్యకరమైన భావోద్వేగాలు పాట పాడదు. వాళ్ళ పాటలు కూడా దురదృష్టవశాత్తు శర్మ గారు పాటలు పెర్ఫార్మెన్స్ అయిపోయినాయి. ఒకప్పుడు వేదికల మీద ఏమంటారు భక్తి శ్రద్ధలతో పాడటం, కూర్చున్న వాళ్ళు అంతే శ్రద్ధగా తన్మయులై వినడం అనేది పూర్తిగా పోయింది. పోయి చివరికి అది పెర్ఫార్మెన్స్ లాగా ఎలా తయారు, వాడు డ్యాన్సర్ కాదు, వాడు సగం సింగరు సగం డ్యాన్సరు, సగం పాడుతున్నాడు, మిగతా సగం జనాల నోళ్ళలో పెడుతున్నాడు. వాళ్ళు వీటి వాటికి వాడు కోరస్సా, అసలు ఏమిటో అర్థం కాదు. భజన చేయిస్తున్నారు, జనాల్లోకి దూకేస్తున్నారు, వాళ్ళంతా ఇన్వాల్వ్ ఏమిటది? వాళ్ళకి రాక కదా నేను స్టేజ్ మీదకి ఎక్కించింది, వాళ్ళకి పాడడం రాక మంచి పాటలు వినడానికి ఎక్కించారు. సో అట్లా ఇది ఒక్క అంటే మనం గాయక, మీరు కూడా గొప్ప గాయకులు, మనం గాయక ప్రపంచంలో స్వరమార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మార్పు చాలా గొప్ప నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే మార్పులాగా ఉండాలి తప్ప ఉన్న మార్పుని అంటే ఉన్న స్థితిని ఉన్నత స్థితికి ఎక్కించే విధంగా ఉండాలి తప్ప అధోగతికి తీసుకువెళ్ళే విధంగా ఉండకూడదు. అట్లా అనేక రకాలుగా దిగజారుడు స్థితికి వెళుతోందా భాష కానీ జాతి కానీ సంస్కృతి కానీ సంప్రదాయం కానీ అని అనుకుని ఆందోళన పడుతున్న సమయంలో నేను ముఖ్యంగా ఐడ్రీమ్ వారికి, ఈ దీని అధినేతలకి, వారు ఒక నాకు మంచి మిత్రుడు కూడా వాసుదేవరెడ్డి గారు, ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత ఫౌండేషన్ ప్రారంభమైనప్పటి నుంచి వాసుదేవరెడ్డి గారు హీఈస్ ది ఆనరీ అడ్వైజర్ ఫర్ అవర్ భగవద్గీత ఫౌండేషన్, మన మా గౌరవ సలహాదారు. సో మన వెబ్సైట్కి వెళ్ళినా వారి ఫోటో ఇది కనిపిస్తుంది. సో అంత ఆత్మీయ నన్ను అంటే దీన్ని భగవద్గీత ఫౌండేషన్ సంబంధించిన ఈ వ్యవహారాలు వీటి లక్ష్యాలు వీటిని మొట్టమొదటగా మన ఛానల్ ద్వారా జనాలకు తీసుకెళ్లిన మహానుభావుడు ఆయనకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ పాణిని మహర్షి సంస్కృతానికి ఆయన్ని వ్యాకర్త అంటారు. ఆ వ్యాకరణాన్ని అంటే అంతకుముందు లేదా అంటే అంతకుముందు ఉంది, ఉన్నదాన్ని తర్వాత తరం వాళ్ళకి తీసుకువెళ్లేందుకు ఎవరో మహానుభావు స్పష్టమైన మార్గనిర్దేశకత్వం చేసే మహానుభావుడు ఎవరో ఉండాలి. సో అట్లా 2600 సంవత్సరాల క్రితం మహాత్ముడు మహర్షి పాణిని పేరుతో 4 సంవత్సరాల క్రితం 2008 అనుకుంటా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దాని ద్వారా తీసుకోవడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నేను నా కోసం ఇవ్వడం లేదు, ఈ క్రెడిట్ అంతా నన్ను కన్న తల్లిదండ్రులకి, చిన్నప్పటి నుంచి సంస్కారం మంచి పాట మంచి కీర్తనలు ఇవన్నీ నేర్పించిన తల్లిదండ్రులకి, నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన దాసరి నారాయణరావు గారికి, వీళ్ళందరూ కాన్ఫిడెన్స్ని పెంచిన వాళ్ళు. అలాగే భాష పట్ల నాకు ఒక అత్యద్భుతమైన మార్గాన్ని నాకు స్ఫూర్తిని అందించడం ద్వారా ఆ మార్గంలో పరోక్షంగా నడిపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరికీ తన పాటలతో ప్రాణం పోసిన నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిగా భావిస్తాను ఆ మహాత్ముడు గాన యోగి ఘంటసాల గారు. అలాగే చిన్నప్పుడు నాకు భగవద్గీత నేర్పించిన స్కూల్లో పాఠశాలలో భగవద్గీత నాకు నేర్పించిన ఆకుల వెంకట రత్నారావు గారు అనే నా గురువర్యులు, అలాగే భగవద్గీత మార్గంలో దోషరహితంగా భగవద్గీతని తీర్చిదిద్దటానికి నాకు త్రిమూర్తులు లాంటి గురువులు లభించారు. మీరు తపస్సు చేసుకుంటే తప్ప వీళ్ళు అసలు ఇలాంటి మహానుభావులు తారసపడరు, మీరు ప్రయత్నిస్తే దొరకరు. ఇవన్నీ ప్రయత్నాల వల్ల జరిగింది కాదు, ఆ తల్లి గడుపును పుట్టాలని ఏదో ఉంది. మీరు పూర్వజన్మలో చేసుకున్న సత్కర్మ ఫలితం మీకు జీవితంలో ఎదురయ్యే మంచి వాళ్ళు, మంచి పనులు, మంచి మార్గం. దుష్కర్మ ఫలితం కూడా అలాగే ఉంటుంది, దుర్మార్గుడు తగులుతాడు, అది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఈ వీడి తీసుకెళ్లేది గుడికి, వాడు తీసుకెళ్లేది పబ్కి. సో ఇవన్నీ మనం అందుకనే డూ ఆల్వేస్ గుడ్ థింగ్స్ టు ది పీపుల్, టు ది సొసైటీ, టు ది ఏమంటారు యూనివర్స్. ఎప్పుడు నిరంతరం మంచిగా ఆలోచించు, మంచి భావనలు పెంపొందించుకో, మంచి మార్గంలో నడువు, నేను చూసేవాళ్ళు నిన్ను అనుసరిస్తారు. గీత అదే చెప్తుంది,
यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते। ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకం దాన్ని అనుసరిస్తుంది, ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే లోకమంతా ఆ ప్రమాణంగా స్వీకరించిన వాడినే అనుసరిస్తుంది, వాడు చేసే పనినే ఆచరిస్తుంది. అందుకని భగవద్గీత చదివితే గొప్పవాళ్ళని కనుక మనం అనుసరిస్తే వాళ్ళని ఒక్కసారి చూస్తే ఇంకా మనకి అసలు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉండరు, ఫాలోవర్స్ ఉంటారు. నేను ఎప్పుడు అది చరిత జరగడం అయినా నేను మళ్ళీ 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 చెప్తుంటాను, కొత్త వాళ్ళు ఎవరో చూస్తారు కాబట్టి. మీరు ఒక ఫ్యాన్స్ మన సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకు ఉన్నట్టుగా ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు. ఫాలోవర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు, ఐడియాలజీ వల్ల మనం లేకపోయినా మనతో పాటు ఉంటారండి. శంకరాచార్య లేరు, ఇప్పుడు వ్యాసుడికి ఉపాసకులు ఉంటారు, వ్యాసుడికి ఫ్యాన్స్ ఉండరు కదా, ఉండరు కదా, ఫ్యాన్స్ ఉండరు కదా. కృష్ణుడికి భక్తులు ఉంటారు కానీ అలాగే ఫ్యాన్స్ ఉండరు, ఉండరు కదా. అలాగే ఘంటసాల గారికి భక్తుడు, నేను భక్తుణ్ణి, పరమ భక్తుణ్ణి. అంటే ఎవడైతే వాడి పనితోనే మమేకమై పక్క చూపులు చూడకుండా కర్మ చేయడం అంటే అది తాదాత్మ్యత అంటాం. ఏ పనిని ఎంచుకున్నావో దాని లక్ష్యాన్ని ఊహించి దాని లక్ష్యాన్ని మీరకుండా దాని లక్ష్యాన్ని తప్పకుండా ఖచ్చితంగా అదే మార్గంలో దాంతో మమేకమై ఆ వెళుతున్న మార్గంతో ఏ పని అయితే ఎంచుకున్నావో ఆ పని పేరుతోనే పిలవబడే స్థాయికి ఎదగడమే ఎదగటం. అంటే ఇప్పుడు గీతకి పర్యాయ పదంగా మారారని మేము ప్రారంభంలో మేము మీ గురించి చెబుతూ చెప్పాను కదా. సో గీతని మీరు నమ్ముకున్నందుకు, ఆ గీత మార్గంలో మీరు నడుస్తున్నందుకు, గీత ఎప్పుడు జీవిత గీతను మారుస్తుంది అంటుంటారు మీరు. సో గీత మీలో ప్రవేశించిన తర్వాత ఖండాంతరమైన ఖ్యాతి మీకు రావటమే కాక ఆత్మతృప్తి ఇవ్వటమే కాక ఇప్పుడు డాక్టరేట్ కూడా ఇచ్చి మీ యొక్క మీకు మీరు చేస్తున్న కృషికి మీ ప్రయాణానికి అన్నిటికీ కూడా ఒక గొప్ప ఒక శక్తిని మీకు గీత అందజేసింది కదా. అది కూడా నాది కాదండి. ఈ సందర్భంగా నేను ఒక మహానుభావుడికి నేను కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఈ డాక్టరేట్లు అవి ముందు పద్మశ్రీలు ఆ చివర యాడింగ్స్ అవి కాదండి, అసలు అవి లైఫ్ కాదు. నన్ను ఎవరో అడిగారు భగవద్గీత చేస్తున్నప్పుడు ఇదేంటి మీకు గిన్నీస్ బుక్ ప్రయత్నమా అని అడిగారు. ఇంకా అసలు అట్లాంటివి అడిగితే ఏం స్టాండర్డ్ క్వశ్చన్ అది? నేను అప్పుడు అన్నాను గిన్నీస్ నా దృష్టిలో పిన్నీస్ అన్నా, ఎందుకంటే భగవద్గీత గ్రంథం, గిన్నీసు పుస్తకం. ఎవడన్నా గ్రంథాన్ని తీసుకెళ్ళి పుస్తకంలోకి ఏమంటారు ఎక్కడానికి ప్రయత్నిస్తాడా? రెండవది ఏంటంటే మనం చేసే పని ఎక్కే పుస్తకం కంటే లోయర్ లెవెల్లో ఉంటే అది మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎక్కడ భగవద్గీత, ఎక్కడ గిన్నీసు? అది అయితే అసలు ఇలా అవుతుందా? ఇన్ని ఇంత ఇంత జీవితాన్ని దీన్ని ఏమంటాం, ఈ ఇది కర్మయోగం అంటాం, యోగం. ఈ మార్గంలో ఉన్నవాడు లౌకికమైన పుస్తకాల్లోకి ఎక్కి ఈ డాక్టరేట్ కోసం చేసే ప్రతి 9 ఇప్పుడు ఏంటి 17 సంవత్సరాల తర్వాత డాక్టరేట్ వస్తే ఇప్పుడు నాకేమన్నా ప్రత్యేక, నేను ఈ డాక్టరేట్ రా, ఒకవేళ మీరు డాక్టరేట్ గొప్పదనుకుంటే భగవద్గీత రిలీజ్ రికార్డ్ అయ్యి రిలీజ్ అయిపోగానే ఇచ్చేయాలి కదా. ఏమైనా తేడా ఉందా ఈ 15 సంవత్సరాల్లో, లేకపోతే దీనికోసం మనం ప్రయత్నించాలంటే? కాదు, ఇంకా మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు గీతకి, ఎక్కువ కనెక్ట్ అయ్యాం. అయితే ఏంటంటే ఈ మార్గంలో లేదు అంటే ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళని కూడా సముచితంగా గుర్తించాలనే సంస్కారం ఒక ఆయనకు ఉంది. ఆయన బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి, మన పరిపూర్ణమైన తెలుగువాడు, తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు ఉనికి, నిరంతరం తెలుగుతోనే తెలుగులోనే తప్పించేవాడు, తెలుగు కోసం తప్పించేవాడు పి మురళీధరరావు గారు. ఆయన చేసిన ప్రయత్నం అది. ఇట్లాంటి వాడికి ఇవ్వాల్సిందే నా బయోడేటాస్ ఇవన్నీ తీసుకువెళ్ళి ఆయన మనం చేసిన అదేమంటారు ఆ ప్రయత్నానికి సంబంధించిన ఆ సీడీ ప్యాక్, దాంతోపాటు మనం తయారు చేసిన థీసిస్, ఇదంతా మధ్యప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ఆయన పేరు మోహన్ గారు, ఆయనకిచ్చి ఇంత ప్రయత్నం చేశాడంటే వీళ్ళెవరు నన్ను చూడకుండానే ఆ ప్రయత్నం చూసి పాణిని యూనివర్సిటీ ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గారికి, తర్వాత గవర్నర్ గారు, ఛాన్సలర్ గారికి, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఇది నాకేదో అహంకారాన్నో లేదా కొత్తగా దీనివల్ల నా మనం ఇంజన్లుగా అంటుంటారు చూడండి, ఇది నా బాధ్యతను పెంచింది అని. అంటే దానివల్ల అది వస్తేనే బాధ్యత పెరుగుతుందా? బాధ్యత నేను వెళుతున్నాను అంతే. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను, ప్రయాణంలో ఉన్నవాడికే మైలురాయి తగులుతుంది, తపస్సు చేసేవాడికే దేవుడు తగులుతాడు ప్రత్యక్షం అవుతాడు. ఏమీ లేకుండా ఏది రాదు, ఆ మార్గంలో వెళ్ళాలి. అది వచ్చేది కొత్త ఆనందం ఏమీ తీసుకువెళ్ళదు, కొత్త ఆనందం ఏమి తెచ్చిపెట్టదు. అయితే ఈ ఆనందం అంతా ఏంటంటే మనం నిజంగా సాక్రిఫైస్, చాలామంది మీరు జీవితం సాక్రిఫైస్ చేశారండి 17 సంవత్సరాల పాటు భగవద్గీత, అది సాక్రిఫైస్ కాదు. నేను నా పనిలో ఉన్నప్పుడు నేను ఆనందం పొందా, సాక్రిఫైస్ ఎలా అవుతుంది?
నేను మీరు కర్మ చేస్తే ఎప్పుడు కర్మణ్యేవాధికారస్తే అంటే అదే అర్థం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మా తే సంగోస్త్వ కర్మణి. పని చెయ్యి, పనిలోనే ఆనందం అనుభవించు. స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణానికి అంటే సెల్ఫ్లెస్ సొసైటీని బిల్ట్ చేయడానికి భగవద్గీత కంటే మించిన కర్తవ్య బోధ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అది మీకు అర్థమవడానికి ఎంత టైం పట్టింది? అదే నేను 4, 5, 6 సంవత్సరం ఇన్వాల్వ్మెంట్ అసలు చాలా సీరియస్గా పెరిగిపోయింది. అంతకుముందు వరకు నేనేదో డబ్బు సంపాదించి డబ్బంతా ఇందులో పెట్టేస్తున్నాం, ఏమొస్తుందో తెలియదు, ఇది ఎవరు అడగలేదు, నేను అసలు సరే రైట్ రూట్లోనే వెళ్తున్నానా లేదా, 1-2 సంవత్సరాలు అయిపోతుంది అనుకున్నాను. అలాగే నువ్వెవడరా అనుకోవడానికి కృష్ణ పరమాత్మ నేను జయిస్తా కదా నీ చేత అని. అది 9వ సంవత్సరంలో అంటే ప్రతి అడుగు ఆత్మహత్యా సదృశ్యం లాంటి పరీక్షలు పెట్టాడు కృష్ణ పరమాత్మ. వాటన్నిటికీ నిలబడ్డాం, నేను వదిలేయలే. మన క్యారెక్టర్ అది, ఏదైనా పట్టుకుంటే దాని అంచుల దాకా వెళితే కానీ దానికి విజయం చేకూరిస్తే కానీ ఇది ఇప్పుడు నేను అనుకున్నట్టుగా పూర్తయింది అనే సంతృప్తి పొందేంత వరకు నేను అది చేస్తూనే ఉంటా. శిలలపై శిల్పాలు చెక్కినారు, ఇప్పుడు ఎంత తపన పడితే శిలని శిల్పంలాగా చెక్కడానికి ఒక శిల్పి కూడా అహోరాత్రుల ఒక రాయి శిల్పమైంది, శిల్పమైంది. ఆ శిల్పంలో మళ్ళీ జీవం ఉన్న శిల్పాలు వేరు, అది చూస్తే మనిషి అక్కడ నిలబడ్డట్టు ఉంటుంది, దగ్గరికి వెళ్ళడానికి మనం భయపడతాం. అట్లాంటి శిల్పాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఊరికే శిల్పంలాగా అనిపిస్తుంటుంది. ఓ సజీవ శిల్ప సుందరి అన్నాడు చూడండి అక్కడ పాడుతూ పునర్జన్మలో. సో అట్లా దీన్ని అలా అసలు వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో దీన్ని రికార్డ్ చేయాలి. ఇది 2వ సంవత్సరంలో మొదలైంది ఆలోచన. ఇది ఆల్బమ్ లాగా కాదు, దీన్ని ప్రాజెక్ట్ లాగా తయారు చేయాలి. శ్రీకృష్ణార్జున సంవాదం వింటుంటే మనం ప్రత్యక్షంగా కురుక్షేత్రంలో శ్రీకృష్ణార్జున సంవాదం జరుగుతోందా, వాళ్ళ ముందే మనం నిలబడి వింటున్నామా అని అనిపించే అనే అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేయాలనిపించింది. ఇంకా మీరు దానికి డబ్బు చూసుకుని, నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, ప్రతిదానికి డబ్బు లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాడి జీవితంలో ఏ పని చేయలేడు డబ్బు లెక్క పెట్టు. మీరు లెక్కలేనంతగా డబ్బు ఖర్చు పెడుతున్నవాడు లెక్కలేనన్ని పనులు చేయగలడు. లెక్కకు అందదు ఇది, లెక్కకు అందదు ఇది. అందుకని ఇది ఎంత పడుతుంది అదేంటి, ఈ తప్పు ఎవరికి తెలుస్తుందండి? అది మీరు మళ్ళీ దాన్ని రికార్డ్ చేయకండి, మళ్ళీ 25,000 పోతుంది అంటే ఎవరికి తెలుస్తుందంటారేమిటి అని నేను ఎదురు ప్రశ్నించేవాడిని. ఎవరికి తెలియాలి? ఇది పరమాత్ముడు నాతో చేయిస్తోంది, వాడు ఇక్కడున్నాడు, వాడు అక్కడెక్కడో లేడు. సో నా మనసుకి కనుక నచ్చకపోతే అది మళ్ళీ నేను రికార్డ్ చేస్తాను. అందుకని మీకు ఆ ఎక్స్ప్రెషన్స్, ఈ ఘంటసాల గారిని ఇమిటేట్ చేయడం, ఘంటసాల గారిని ఆవాహన చేసుకుని ఆయన పాడిన 106 శ్లోకాలు తాత్పర్యసహితంగా అలా పాడాం. ఎక్కడైతే కొన్ని గతంలో వెలువరించిన భగవద్గీతలో ఎక్కడన్నా దోషాలు కనిపిస్తే అది పండితులను పెట్టుకుని, నాకు త్రిమూర్తి లాంటి 3 పండితులు వాళ్ళ నా పూర్వజన్మ సుకృతం వల్ల ఆ పండితులు శుశ్రూష చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని, ఆ 3 పుల్లెలు శ్రీరామచంద్రుడు గారు, పద్మశ్రీ, సంస్కృతంలో ఈ దేశానికి దిక్సూచి ఆయన శిష్యరికం చేశారు. అలాగే డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, ఆయనకి సంస్కృత మిత్ర అనే అవార్డు వచ్చింది ఆయనకి, లోకం అలా గుర్తించి ఆయన్ని సన్మానించింది. అలాంటి మహానుభావుడు, వీళ్ళు ప్రతిఫలం ఆశించని గురువులు. నేను ఏకలవ్య శిష్యుని కావచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ వాళ్ళు వేలు అడగని గురువులు. వాళ్ళు ద్రోణాచార్యులు లాంటి గురువులు. అలాగే వేలు అడగలేదు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇస్తే తీసుకోరండి, అది ఇంకా వాళ్ళు నేను పళ్ళు తీసుకు గురువుకి ఏమిస్తాం? వాళ్ళకి గురువుల దగ్గరికి, దేవుడి దగ్గరికి, బిడ్డల దగ్గరికి మనం పళ్ళు తీసుకుని ఏదో అట్లాంటివి ఇవ్వాలి. అవి ఇచ్చినా కూడా తీసుకునేవాళ్ళు కాదు వాళ్ళు. మూడవారు ఎవరు సార్? డాక్టర్ కోరాడు సుబ్రహ్మణ్యం గారు. ఆయన కోరాడు సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకత ఏంటంటే ఆయనకి గురువు లాంటి వారు మన పుల్లెల శ్రీరామచంద్రుడు వారు. ఆయనకి ఆయన రచించిన రచనలో కూడా ఎక్కడో దోషాలు పట్టుకునే స్థాయిలో ఉన్నవాడు ఈయన. ఇది ఏంటి గురువు గారు, ఇక్కడ దోషం ఉందా, అది ఉంటే సరిచేయి అనేవాడు ఆయన. అలాంటి మహానుభావులు దొరకటం అంటే కాంటెంపరీస్గా ఇప్పుడు అందులో పెట్టి, ఇప్పుడు భగవద్గీత ఇప్పుడు నాకు చేయాలని ఆలోచన వచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు పుల్లెల వారు లేరు, ఎవరు నడిపిస్తారు? ఇది రికార్డ్ చేయడానికి లైవ్ రికార్డింగ్స్ నాకు తెలిసి 1 సంవత్సరాల పాటు లైవ్ రికార్డింగ్స్ చేశాం. మా భగవద్గీతే లైవ్ రికార్డింగ్స్లో చిట్ట చివరి రికార్డింగ్.
ఇవాళ ఆర్టిస్టులు ఎవరు ఇండివిజువల్గా ఇళ్లలోంచి రికార్డ్ చేసి పంపించడం, ఈ గ్రూప్ రికార్డింగ్స్ అన్నీ పోయినాయి. లైవ్ రికార్డింగ్, లైవ్ రికార్డింగ్ అది మీదే లాస్ట్ అయింది. మాదే లాస్ట్, అన్ని సంవత్సరాల పాటు చేసాం. గీతా గంగాధరం అని మనం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుడుతున్నాము ఈ రోజు నుంచి. అదే ధారాపాతంగా, గంగా ధారాపాతంగా అది వెళ్తూ ఉంటుంది. గీత మీకేమిచ్చింది? గీత మీ జీవితంలో ఎలా ప్రవేశించింది? ఇది అందరూ చెప్పేట్టుగాని ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశం నీకు జన్మనిచ్చింది. అంతకంటే ఏంటండి, కనిపించని పరమాత్మ ఆశీస్సులు, తపస్సు ద్వారా ఆశీస్సులు పొందగలిగే ఈ ఆ ఫైనల్ ఆశీస్సు పేరు మోక్షం అంటాం. అది పొందగలిగేంత ఉత్తమ జన్మనివ్వడం, పైగా ఆ ఉత్తమ జన్మకి ఒక ఉత్తమ మార్గం అంటే ఏమిటో తెలియచేసే సంస్కృతి ఉన్న, వేద సంస్కృతి ఉన్న భారతదేశంలో పుట్టడం, ఈ ఎంత ఎన్ని జన్మల యోగం అంటే ఇంతకంటే అదృష్టం ఏమైనా ఉంటుందా? దీనికి తిరిగి ఏదో ఇచ్చేయాలి నాకు. అటు తిరిగి ఏదో ఇవ్వడం అంటే థ్యాంక్స్ చెప్పాలి. మనకి గీతలో గొప్ప శ్లోకం ఉంది, యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతేతే త్వగం పాపాహ ఏ పచంత్యాత్మ కారణా. కల్పాదిలో, కల్పాదియందు బ్రహ్మదేవుడు మనుషుల్ని, యజ్ఞాల్ని, దేవతల్ని, మనుషుల్ని, మానవుల్ని, దేవతల్ని సృష్టించి వాళ్ళ మధ్యలో వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ కోసం యజ్ఞాలని సృష్టించాడు. మనుషులు యజ్ఞాలు చేస్తే యజ్ఞాల హవిస్సుని దేవతలు పొంది వాళ్ళకి అది ఆహారం. అది పొందిన దేవతలు నీకేం కావాలో కోరుకో అని సంతోషంగా అడుగుతారనమాట. అప్పుడు మనం ధర్మబద్ధమైంది, ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తారనమాట. ఈ ఇచ్చిన దాన్ని తిరిగి వాళ్ళకి నివేదన చేయకుండా ఎవడైతే భుజిస్తాడో వాడు దొంగ, వాడు పాపాత్ముడు అంటాడు. ప్రపంచంలో ఏదైనా అంతే, ఏదైనా అంతే. మీరు నాకు ఏదైనా ఇచ్చారు, నేను ముందు ఈ ఈ కెమెరాలు, ఈ ఛానల్ ముందు నేను కూర్చున్నప్పుడు వాసుదేవ్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ చెప్పిన తర్వాత మీకు థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ చెప్పిన తర్వాత, కృతజ్ఞతలు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమంలోకి వెళ్ళాం. ఈ అవకాశం లేకపోతే ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం అనే భోజనాన్ని మనం భుజించే అవకాశం లేదు, జనాలకి మనం ఏదో ఇచ్చే అవకాశం లేదు. ఈ సంస్కృతిని, ఈ సంస్కారాన్ని పెంపొందించాలి నెక్స్ట్ జనరేషన్స్కి. అసలు కృతజ్ఞత అంటే ఏంటో తెలియాలి. జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు ఎంత ఏమి కృతజ్ఞత చెల్లిస్తే తీరుతుందండి? అంటే మనుషులకి అందరికీ యజ్ఞం అనే ఒక కమ్యూనికేషన్. భగవద్గీత నాకేమిచ్చిందంటే చాలా గొప్ప ప్రశ్న, అది చాలా గొప్ప ప్రశ్న. భగవద్గీత నాకేమిచ్చింది, ఈ ఆధ్యాత్మిక మార్గం నాకేమిచ్చిందంటే, నీ గతంలో నా జీవితం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు అనే జ్ఞానాన్ని ఇచ్చింది. ఇంతకంటే ఏంటండి? నేను సినిమా నేపథ్య గాయకుడిగా ఉన్నా, వందల సినిమాలు పాడా తెలుగు కన్నడ. మనసే బదుకు నినగాగి బవళి నినగాగి నన్న ప్రీతియే సుళ్ళాదరే జగవెల్ల సుళ్ళు అల్లవే. మనసే మనసే కన్నడ కన్నడ. సో ఇవన్నీ ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళు. మీకు కొన్నిసార్లు అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చానరా, అనవసరంగా అందులోకి వెళ్ళానరా, ఇప్పుడు ఉన్నదే కరెక్టరా అని అనుకోవడానికి వీలేదు. జీవితంలో ప్రతి అడుగు నీకు అనుభవమే, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ బెటర్ ఎక్స్పీరియన్స్, ఏదైనా అనుభవం. గుడ్ ఎక్స్పీరియన్స్ ఏమో కరెక్ట్, నేను వెళుతున్న మార్గం కరెక్ట్ అనే సందేశం ఇస్తుంది. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమో, ఓహో అందులోకి వెళ్ళకూడదు అనే సందేశం నీకు ఇవ్వడం ద్వారా నువ్వు తర్వాత వాళ్ళకు కూడా చెప్తుంటావు అందులో అటువైపు వెళ్ళకనైనా రాజుగారి గదిలాగా. సో ఇవన్నీ నేను వెనక సినిమా జర్నలిస్ట్గా పనిచేసింది, నేను కొన్ని కొన్నిసార్లు అనుకున్నప్పుడల్లా ఈ సమాధానం వస్తుండేది. ఈ భగవద్గీత అనే రియలైజేషను నాకు ఎప్పుడో 10th క్లాస్లోనో మొదలయ్యింటే బాగుండేది అని అనిపిస్తుంటుంది. అప్పుడు అసలు పునాది పడింది ఘంటసాల గారు అనే మహానుభావుడి ద్వారా. ఘంటసాల గారికి నాకు ఏమి అనుబంధం అండి? మీతో నాకు ఏమిటి అనుబంధం చెప్పండి. ఎందుకు ఏమి రిలేషన్ చెప్పండి. అది ఎందుకని బంధం అనుబంధంగా మారింది ఎందుకో చెప్పండి. అందరితో ఎందుకు ఇలా ఉండదో చెప్పండి. ఇలా కలవడానికి ఉండే సంస్కారం ఏమిటో చెప్పండి. సో అవన్నీ మీరు ఏవి ప్లాన్ చేసుకో, అందుకనే డూ ఆల్వేస్ గుడ్ థింగ్, సత్కర్మ వల్ల దాని ఫలితాన్ని అద్భుతంగా మీరు ఆనందించగలరు. ఘంటసాల గారు వెళ్ళిపోయే నాటికి ఘంటసాల గారు అనే మహాత్ముడు, మహాగాయకుడు నన్ను, నా జీవితాన్ని ప్రభావితం చేసి, నా జీవితాన్ని ధన్యం చేసి, చరితార్థం చేసిన మహాగాయకుడు ఆయన. ఒక్కొక్క పాట పాడిన, వచనం పాడిన, పైకి కనరాకుండా వాడిపోయేది లోకాన హృదయ సుమమొకటే పెదవిపై
నిండు పున్నమి పూచిన మదిలో అమావాస్య చీకటే అమావాస్య చీకటే రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకొని ఏ దూరపు సీమలో చేరుకొని. నేను ఎప్పుడు చెప్తుంటాను ఘంటసాల గారిలో ఏముంది అంటే అందులో ఉన్న ఆర్ద్రత, అందులో ఉన్న పవిత్రత, అందులో ఉన్న పరమశాంతి నేను ఇంకో గాత్రంలో వినలేదు, ఇంకో గాత్రంలో చూడలేదు. సో ఇందా ప్రారంభం ఇందాక మనం మాట్లాడుకుంటే గీత మీకు ఏమిచ్చింది? ఫైనల్గా అంటే నేను అది ఏకవాక్యంలో గీత నాకేమిచ్చిందంటే సన్మార్గాన్ని చూపించే మహద్భాగ్యాన్ని ఇచ్చింది. గతంలో ఉన్నది ఎక్స్పీరియన్స్గా మాత్రమే తీసుకుని ఈ మార్గంలో నడవడానికి దేవుడు నీకు ఇచ్చిన శక్తిని ఉపయోగించమని చెప్తుంది. ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి పేరే గాత్రం, గానం, స్వరం. దీన్ని నేను ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించదలుచుకోలేదు. భగవద్గీత నాకు పరిచయం అయ్యేప్పటి నుంచి. గీత మీకు జీవితంలోకి ప్రవేశించక ముందు, గీత మీ జీవితంలో ప్రవేశించిన తర్వాతని విశ్లేషించుకుంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది చాలా గొప్ప మాట. నా జీవితం రెండు భాగాలుగా విభజించుకుంటే సినిమాలాగానే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. నా ఫస్ట్ హాఫ్ అంతా సినిమా జీవితం, సినిమా పాటలు. భగవద్గీతలోకి ప్రవేశించక ముందు అదంతా ఎక్స్పీరియన్స్. దాన్ని ఒక శక్తినిచ్చి నేను తయారు చేశాడు. జీవన్ టోన్ వాడక ముందు, వాడిన తర్వాత లాగా ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశాడు దేవుడు. క్రియేట్ చేసిన తర్వాత ఒక జేకే భారవ్ అనే మహాత్ముడిని పంపించాడు. ఎక్కడో వేదిక మీద నేను శివశంకరి పాడి అక్కడి నుంచి భగవద్గీత పాడితే నెక్స్ట్ డే ఆవేశంతో ఇంటికి వచ్చి మీరు అసలు భగవద్గీత పాడేయాలి అన్నాడు. ఎందుకు ఘనసాల గారి భగవద్గీత ఉండగా మళ్ళీ నేను ఎందుకు అని. ఘనసాల గారి భగవద్గీత అసంపూర్ణ భగవద్గీత, 106 శ్లోకాలు మాత్రమే పాడారు. మొత్తం ఈ దేశంలో సంపూర్ణ భగవద్గీత ఎవరో ఈ హై ఎండ్ టెక్నాలజీలో రికార్డ్ చేయలేదు. అది రికార్డ్ చేసి అటు ఘంటసాల గారికి గురుదక్షిణ చెల్లించి ఈ దేశంలో పుట్టినందుకు భారతమాతకి దక్షిణ చెల్లించడం కంటే మీ జన్మకి ఇంకేం సార్థకత ఏమిటి ఒకసారి ఆలోచించండి. లైఫ్ అంతా ఇలాగే గడిపేస్తారా అంటే ఆ క్షణం నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకుని స్ఫూర్తి పొందే సంస్కారం నాకు దేవుడో పూర్వజన్మో ఏదో ఇచ్చాడు. గీతకు ముందు తర్వాత సమీక్షించుకుంటే గీతకు ముందు నా అనుభవం అంతా గీత రికార్డ్ చేయడానికి ఉపయోగపడింది. అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళు ఒక చోట ఆపేశారు నన్ను. అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన నేను మీ అభిమానినండి అనేవారు. ఆయన ఇంటికి పిలిపించి పాడించుకునేవారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారికి ఆవిడకి ఒంట్లో బాగుండకపోతే లేకపోతే ఆవిడకి మనసు బాగుండకపోతే నాగేశ్వరరావు ఫోన్ చేసేవారు పొద్దున. ఇవాళ ఏమా మీరు భగవద్గీతలో బిజీగా ఉన్నారని తెలుసు, కానీ ఇవాళ ఏమాత్రం అవకాశం ఉన్నా అన్నపూర్ణమ్మ గారికి బాగుండలేదండి, మీరు ఒక 10 నిమిషాలు కూర్చుని మీరు మాట్లాడితే, మీరు 4 శ్లోకాలు పద్యాలో పాడితే ఆవిడ ఆనందిస్తారండి అంటే మీరు ఆదేశించండి. ఎందుకంటే యు ఆర్ ద గ్రేట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ మై లైఫ్. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు ఇన్స్పిరేషన్. వాళ్ళకి తిరిగి కృతజ్ఞత చెల్లించాలి. అలా వెళ్ళి కూర్చునేవాడిని. సో ఆ వాంగ్ అంతకుముందు జీవితంలో లభించిన అనుభవం ఏదైతే ఉందో అది భగవద్గీతని అద్భుతంగా రికార్డ్ చేసేంత సంస్కారం ఆ ఫస్ట్ హాఫ్లో నాకు లభించింది. గీత నాకు ఇచ్చింది, అది గీత నాకు రియలైజేషన్ ఇచ్చింది. మీ సెల్ఫ్ దీన్ని ఏమంటారు, ఆత్మజ్ఞానం అంటాం. భగవద్గీతలో చాలా గొప్ప మాట ఉంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. నేను ఊరికే సరదాగా వచ్చేలేదు హైదరాబాద్కి. కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కోసం వచ్చా. అది ఊరికే పోలేదు. అది భగవద్గీతను నేను స్వీయ సంగీతంలో మొత్తం రికార్డ్ చేసుకునేంత సంగీత జ్ఞానం నేను ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో ప్రవేశించి నేను సంగీతం నేర్చుకోవడం ద్వారా దొరికింది. గీతకు ముందు పూర్వరంగం అంతా, తర్వాత గీత ప్రచారానికి ప్రవచన ప్రభావానికి మీకు సమృద్ధిగా సంపూర్ణంగా ఉపయోగపడింది. నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. మీరు అడిగింది గీత ఏమి ముందు తర్వాతలో. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇది ఏ బ్రాహ్మ స్థితి అంటాడు
ఘంటసాల గారి నోట్లోంచి ఒక గొప్ప మాట వస్తుంది దీనికి, ఈ శ్లోకానికి అర్థం. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము. నువ్వు ఏ పని చేసినా ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అంటే పరమాత్మని అర్థం. లౌకికంగానేమో ఏ పని చేస్తున్నావో దాన్ని సిన్సియర్గా అద్భుతమైన అవుట్పుట్ ప్రపంచానికి అందించగలిగే జ్ఞానం. డబ్బు కోసం పనిచేయ. ఒక ఛానల్లో మీరు పనిచేస్తున్నారంటే మీ వల్ల ఛానల్కి గుర్తింపు రావాలి. అంతే తప్ప ఛానల్లో యు ఆర్ వన్ ఆఫ్ ది అనుకుంటే అసలు మీరు అక్కడ ఉద్యోగం చేయడం అనవసరం. నేను అలా పనిచేశాను. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను, జీవితం అనే సీట్లోంచి వెళ్ళిపోయినా లేదా ఉద్యోగం అనే సీట్లోంచి వెళ్ళిపోయినా మన చుట్టూతో ఉన్నవాళ్ళు వీ రియల్లీ మిస్ యూ సార్ అని కంటతడి పెట్టాలి. మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్. గురం జాషువా అంటాడు, ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ విద్యలు అల్లాడేనో అని, అల్లాడునో అని. అంటే ఒక మనిషి అందులో ఆ సీట్లోంచి వెళ్ళిపోతే అతని ద్వారా ప్రభావితం కావాల్సిన ఎంతోమంది నష్టపోతారట. ఎంత మాట అన్నాడు చూడండి, నీ డ్యూటీస్ని అలా డిశ్చార్జ్ చేయాలి, మీ ప్లేస్ని ఇంకోళ్ళు ఎవరు రీప్లేస్ చేయకూడదు. అట్లా ఆ ఇన్స్పిరేషన్ తర్వాత జనరేషన్స్ వాళ్ళకి ఇవ్వాలి. మన ఎందుకని త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణదేవరాయలు, ఎన్టీ రామారావు గారు, శత జయంతి, ఎన్టీ రామారావు, వీళ్ళందరూ ఎందుకు జాతికి వాళ్ళ వాళ్ళ రంగాల్లో పెద్ద బాల శిక్షలాగా ఎందుకున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు లోకం కోసం కాదు ఆలోచించింది, వాళ్ళకి ఏ పని ఇచ్చారో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించారు. ఇది ఆత్మజ్ఞానం అన్నారు. ఇది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం అని అర్థం. ఆత్మజ్ఞానం అంటే నీకు సంబంధించిన జ్ఞానం అని అర్థం. ఇక్కడ ఆత్మని మనం మూడు రకాలైన సందర్భాల్లో వాడతాం. ఆత్మ అంటే పరమాత్మ. వాడికి ఆత్మ సాక్షాత్కారం జరిగింది అంటే పరమాత్మ సాక్షాత్కారం జరిగింది అని అర్థం. ఇంకో చోట వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. అంటే అక్కడ ఏదో పరమాత్మని హత్య చేయడం కాదు, ఇందాక చెప్పినట్టు. ఇక్కడ ఆత్మ అంటే ఏంటంటే శరీరం పడగొట్టుకున్నాడు. ఇక్కడ ఆత్మ శరీరం లెవెల్లో మాట్లాడతాం ఆ సందర్భంలో. ఆత్మహత్య అంటే ఆత్మని ఎవడు హత్య చేయలేడు, శరీరాన్ని పడగొట్టుకున్నాడు అని వాడిని వాడు చంపుకున్నాడు. అక్కడ సెల్ఫ్ అనవుతుంది. ఇంకో చోట ఆత్మ సంయమ యోగం, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. అక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. నీ మనస్సుని నిగ్రహించుకుని పరిపరి విధాల పోయే మనస్సుని ఒక చోట నిగ్రహించుకుని ఒక పర్టికులర్ కాన్సన్ట్రేటర్, నువ్వు దైవం అనుకుంటావా, నువ్వు ఒక విషయం అనుకుంటావా, దాని మీద ఏదైతే శాశ్వతం, మళ్ళీ విషయాలు శాశ్వతం కాదు దైవం శాశ్వతం, దాని మీద ఏకాగ్రం చూపించి ఆ ధ్యానంలో కూర్చుంటే అమేయమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. అమేయమైన శక్తి. అందుకని టెన్షన్స్లో ఉన్నప్పుడు అసలు మనం ఆలోచించేందుకు బుర్ర పనిచేయదు, సహకరించదు. మనస్సు, బుద్ధి ఏది, ఆత్మ ఏది సహకరించదు. ఆ సమయంలో ఈ ధ్యానం పేరుతో మీరు అసలు అవన్నీ మర్చిపోయి ఒక గంట సేపు ఒక ధ్యానంలో ఉండండి. అగైన్ ఇట్ ఏమంటారు, యూ కెన్ రీబిల్ట్ యువర్ ఎనర్జీస్. అమేయమైన శక్తి అదే కదా. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా రెండు రకాలుగా రెండింటితో కూడిన ఎక్సర్సైజ్ని భారతదేశమే కనిపెట్టింది. దాని పేరు యోగా. అదంతా మన గీతలో ఉంది కదా. అదంతా ఆ యోగా ఏమిటి, దాన్ని ఎలా చేయాలి, ఆ యోగా మనసుతో కలిపి చేసేవాడికి యోగం ఎలా యోగం యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. ఎవరితో? జీవాత్మ పరమాత్మతో కలయిక. ఎందుకు కలవాలంటే వాడే అల్టిమేట్ కాబట్టి. ఇవేవి, ఈ వస్తువులు ఏవి అల్టిమేట్. ఈ గీతా సాధనలో మీరు అన్నారు కదా, గీత మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మీకు యోగం పట్టిందని, అంటే యోగం అంటే అంతే పరమాత్మ మార్గం ఓపెన్ అయినట్టు. దాని యోగం ఖచ్చితంగా యోగ సిద్ధి అంటాం దాన్ని. అది లేకపోతే ఈ భగవద్గీత మార్గంలోనే రావు. పరమాత్మ ఆదేశించకపోతే మీరు చూడండి, మనం చాలాసార్లు ప్రయత్నిస్తుంటాం జీవితాంతం ప్రయత్నిస్తుంటాం, వాడికి ఆ యోగం లేదనమాట. వాడికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ వాడికి ఏదో సమకూరక. అందుకనే అంటాం మేము, మీకు ఎందుకు అహంకారం రాకూడదంటే నీకు చాలా సహకరిస్తే తప్ప నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళలేవు. చాలా సహకరిస్తే తప్ప నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళినా చివరికి చేరలేవు. గురుగారు, మనం గీతా గంగాధరం ద్వారా ఎన్నో భగవద్గీతలోని విషయాలను తెలియజేసుకోబోతున్నాం మీ ద్వారా. కాకపోతే ముందుగా మీ ఇద్దరూ కూడా ఎంతో అద్భుతమైన తెలుగు పదాలను వాడారు, తెలుగు భాష గురించి చెప్పారు, సంస్కృతం గురించి మాట్లాడారు. ముందుగా అసలు సంస్కృత భాష కానివ్వండి, మన మాతృభాష తెలుగు భాష కానివ్వండి, ఇప్పుడున్న చదువులలో ఎక్కడ విలువ కలిగి లేదు. దీని గురించి మీరేమంటారండి? ఉద్యోగాల కోసమే చదువుకుంటాం, మరి ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు మన భాష అవసరం పడకనప్పుడు యువత ఎందుకు తెలుగు భాష మీద పట్టు సాధించాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు కదండి, మరి దాని విషయంలో మీరేం చెప్తారు? చాలా, ఇది చాలా అపర్ణమ్మ, చాలా గొప్ప ప్రశ్న. ఇది తల్లులు అడగాల్సిన ప్రశ్న ఇది. ఎందుకంటే మాతృభాష, మాతృశబ్దంతో ప్రతిదీ ప్రపంచంలో అత్యంత ఉత్కృష్టమైనవన్నీ మాతృశబ్దంతో ముడిపడి ఉన్నాయి. మాతృభాష, మాతృభూమి, మాతృదేశం, మాతృ సంస్కృతి కదా.
దీనికి గీతలో ఒక గొప్ప శ్లోకం ఉంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు, పరధర్మం అంటే ధర్మం. అంటే అసలు ముందు ధర్మం ఏమిటో తెలుసుకోవాలి, అప్పుడు స్వధర్మం ఏమిటో పరధర్మం ఏమిటో తెలుస్తుంది. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇది ధర్మ, అది వ్యుత్పత్తి. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించడం వల్ల నీకు ఆనందం కలుగుతుందో సుఖం కలుగుతుందో అట్టి మార్గం పేరు, అట్టి పని పేరు ధర్మం అని అర్థం. నువ్వు పని చేస్తే ఆ పని చూసిన వాడు శభాష్ శభాష్ వీణే ఫాలో అవ్వాలి అనిపించేట్టుగా ఉంటే అది ధర్మం అవుతుంది. జగత్తును ధరిస్తుంది కాబట్టి ధర్మం అవుతుంది. జగత్తంతా ధర్మం మీదే ఆధారపడి ఉంటుంది. చివరికి ఏమంటారు, 100కి 100 మార్కులు కొట్టేసేది, అది మన పాస్ అయ్యేట్టుగా చేసేది, జనామోదయోగ్యమైన గుర్తింపు తీసుకొచ్చేది ధర్మమే. ధర్మమే అదే నిలబడుతుంది. మనకి కావాల్సిన దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా దీని బాధ్యత ఎవరిది అంటే, ఇప్పుడు ఉద్యోగాల కోసం చదువుతున్నావు, ఉద్యోగాల కోసం చదువుతున్నావు, ఉద్యోగాల కోసమే చదువుతున్నావు, చదువు వల్ల ఉద్యోగం సంపాదించుకుంటున్నావు, మనకి భాషతో సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఇదంతా నిజమా అంటే ఇదంతా నిజం కాదు, ఇదంతా సరికాదు, ఇదంతా కరెక్ట్ కాదు. ఈ రియలైజేషన్ ఉండాలి. మనకు మనతో పాటు వచ్చిన ప్రాపర్టీ ఉంది, ఆస్తి ఉంది. ఈ ఆస్తి ఏంటంటే, ఉదాహరణకి ఒక భగవద్గీత మనకి జ్ఞాన సంబంధమైన ఆస్తి, ఉదాహరణకి తెలుగు భాష, మన తల్లిదండ్రులు మనకి పంచిన ఏమంటారు ఒక భాషా సంబంధమైన ఆస్తి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులది, ఇటు పిల్లలది. నా భాష అంటే నాకు కేవలం కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే కదా ఉపయోగపడేది, నా ఇష్టమైన భాషలో కమ్యూనికేట్ చేస్తాను, అందులో తప్పేంటి అని మాట్లాడేవంటారు. చీచి, ఇవన్నీ నైతికమైన ఏమంటారు నైతికమైన ఆస్తులు, ఇవన్నీ నైతికమైన భావనలు. ఎలా పడితే అలా బతికేసేయటం కాదు. వాడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయిరా, వాడికి ఒక సిస్టమ్ ఉందిరా, వాడికి ఒక పద్ధతి ఉందిరా. ఆ పద్ధతి ఏంటంటే, వాడు అవసరమైన చోట మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతాడు, కానీ ఇంట్లో మాత్రం మీరు చూడండి, మన ప్రభుత్వాలన్నీ ఇంగ్లీష్ భాషని కంపల్సరీ చేసినాయి కదా ఎడ్యుకేషన్లో. మరి ప్రభుత్వాలు ఇంగ్లీష్ భాషను కంపల్సరీ చేసినప్పుడు ఇంట్లోకి ప్రభుత్వం ఏం రాదు కదా. ఇంట్లో మన తల్లిదండ్రులు వాకు ఉన్న నలుగురు వీళ్ళే ప్రభుత్వం. వీళ్ళు ఎందుకని తెలుగు భాషని తప్పనిసరి చేయరు, కంపల్సరీ అక్కడ, ఇక్కడ తప్పనిసరి ఎందుకు చేయరు అంటే, నీకేంటంటే ఆ వాల్యూ సిస్టమ్ మీద, ఆ విలువైన ఒక యంత్రాంగం మీద నీకు నమ్మకం లేదనమాట. అప్పుడు ఎలా, దీని పర్యవసానం ఎలా ఉంటుంది, ఒక 4-5 జనరేషన్స్ పోయిన తర్వాత అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఎవడో ఒకడు తెలుగులో మాట్లాడుతూ, మీ ఆరిజిన్ ఏంటండి, మీకు మీ పూర్వీకులు వీళ్ళు ఏ భాష మాట్లాడుతుండేవాళ్ళు అంటే, ఏమోనండి తెలియదు నాకు అన్నాడు అనుకోండి, ఆ పాపం మందనమాట. అందుకని ఇంగ్లీష్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంట్లో వీలైనంత వరకు తెలుగే మాట్లాడండి. నువ్వు అమ్మ అన్నం వడ్డించు, అది నేర్పించండి పిల్లలకి. అది అదిపోయింది, అమ్మ రైస్, ఈ రైస్ ఎక్కడ అనాలంటే హోటల్లో అనాలి, ఎందుకంటే ఉడకదు కనుక. అక్కడ రైస్ లాగానే ఉంటుంది కనుక మీరు అక్కడ ఉపయోగించండి. ఇంట్లో రైస్ ఏంటి, ఇంట్లో అన్నం అనండి. అన్నం సంస్కృత శబ్దం. అట్లాగే ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ అనొద్దు, మంచినీళ్ళు ఇమ్మని అడగండి, వాళ్ళకి ఈ పదాలు తెలుస్తాయి. కరుడు అనొద్దు, కరుడు గట్టిన జాతిలాగా. మీరు పెరుగు వేయమని అడిగి పెరుగుతాం. కర్రీ అనొద్దు, కర్రీ ఏమిటది ఇది, కూర వేయమని అనండి, వాటి పేర్లు తెలుస్తాయి. బ్రింజా ఏంటది, ఆ తెలుగు పేర్లన్నీ. మీరు ఏంటి, మీరు వంకాయ తింటే వంకాయని మాట్లాడండి, బెండకాయ, ఆనపకాయ, సొరకాయ. ఈ బాధ్యత మనది, అది చెప్పేది. ఇది ఉన్నంతకాలం అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి ప్రాణికోటిలో, ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రాణి దాని మాతృభాషలోనే దాని తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. దాని మాతృభాషలోనే, ఇతర భాషల్లో మాట్లాడదు. అవును, మనకేమి జబ్బు, ఎక్కడో అరువు తెచ్చుకోవటం ఏంటి, లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది అది. దానివల్ల జాతి నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఏమైనా ఉందా, బాబా నేను చెప్పి ఇవన్నీ సరదాగా చెప్తుంటారు, బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్, ఆ కుక్కకి లేకపోతే ఆ గొర్రెకి ఎంత బొచ్చుంటే మన పిల్లలకి ఎందుకు కదా. 1A పెన్నీ, 2A పెన్నీ, హాట్ క్రాస్ బన్స్, హాట్ అని అన్నాం కదా, అది రైమ్స్ పేరుతో. అవన్నీ సరదాగా ఉండొచ్చు, తమాషాలుగా ఉండొచ్చు,
మనకి మన 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 సంస్కృతి అది కాదు, మన సంస్కృతి అది కాదు. చందమామ రావో జాబిల్లి రావో కొందనపు పైడి కూర వెన్నపాలు తేవో వెన్న పాలు తేవో అన్నమయ్య. ఇది అన్నమయ్య ఒకసారి అంటారు సార్. చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కూర వెన్న పాలు తేవో చందమామ రావో జాబిల్లి రావో అన్నమయ్య. పిల్ల తల్లి బిడ్డని సంకరెత్తుకుని వాడు గోరు ముద్దలు తినిపిస్తూ అందులో ఎంత సంస్కారం కలుపుతుందో చూడండి. ఏమిటో సంస్కారం అంటే చందమామను చూపిస్తూ, అద్దంలో చూపిస్తూ, వేలు పెట్టి చూపిస్తూ, భవిష్యత్తులో దేవుడిచ్చే శక్తుల్ని తీసుకుని దేవుడిచ్చే శక్తుల్ని తీసుకుంటూ 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 పెరుగుతావు. పెరిగిన తర్వాత ఇలాగే చందమామ తన వెన్నెల్ని తనతో దాచుకోవటంలా వాడు లోకానికి పంచిపెడుతున్నాడు. అందుకనే అందరూ బయటకు వచ్చి అలా చూస్తారు. మీరు చూడండి, మీరు తప్పనిసరిగా గ్రహణం వస్తే చూస్తారు, పౌర్ణమి వస్తే చూస్తారు కదా. వాడిని వాడు ఏమిటి, వాడిని చూస్తే ఒక ఆనందం, వాడిని చూడంలో మనం అమేయమైన ఆనందం, అమేయమైన శక్తి పొంది వెన్నెల మన కవులు కూడా చూడండి. వెన్నెలంత చల్లనిది స్నేహము, నువ్వు ఒక చందమావలాగా అందంగా ఉన్నావు, ఎలా వర్ణించేశారు చూడండి. మన జీవితాల్లోకి తెచ్చేసుకున్నాను చూడండి. ఎందుకు తెచ్చుకున్నావు, వాడుకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే వాడుకున్న శక్తులన్నీ పంచిపెట్టేయటం. సూర్యుడు తనకున్న శక్తి అంతా పంచిపెట్టేయటం. సో ప్రకృతి నుంచి మనం నేర్చుకు, పరోపకారాయ చరంతి గావః, పరోపకారాయ ఫలంతి వృక్షాః. వృక్షాలు పళ్ళనిస్తున్నాయి, వాటి కోసం కాదు, మనం తినేస్తున్నాం. సమ్మర్ రాగానే మామిడి పండు, అవేం దాచుకోవట్లేదు. పరోపకారాయ చరంతి గావః, గోవులు పాలిస్తున్నాయి, అవి వాటి దూడల కోసం కాదు, మనల్ని దూడలాగా మేపడానికి. పరోపకారాయ తయారు చేయడానికి. పరోపకారాయ వహంతి నద్యః, నదులు ప్రవహిస్తున్నాయి మన ఇంటి ముందు నుంచే, మన దాహార్తి తీర్చడం కోసం. ఇన్ని మనకి చెప్తున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలో భర్తృహరి చెప్తాడు, పరోపకారార్థం ఇదం శరీరం. కానీ గురువుగారు, ఇప్పుడున్న ట్రెండ్ చూస్తూ ఉంటే జనాలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక లైకుల కోసం, షేర్ల కోసం, ఏది మీరు ఇందాక కూడా అన్నారు, ఏది పడితే అది చేసేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి కూడా తెలియదు అన్నారు. వీటిని సంస్కారం అంటారమ్మా. మనం నాకు ఒక్కొక్కసారి విమర్శించాలన్నప్పుడు కూడా అది అసలు ఏంటి, వీళ్ళని వీళ్ళు అలా కాదు అని చెప్పే హక్కు అర్హత మనకుందే? కాదు అంటే వాడు ఇష్టం వచ్చిన మార్గంలో పోతాడు, ఆ పోతున్న మార్గంలో ఎక్కడన్నా మూది పళ్ళు రాలేట్టుగా ఎక్కడో పడతాడు, వాడే తెలుసుకుంటాడు. నువ్వు చెప్తే వినండి, జీవితం అంతా స్వానుభవయుక్తమైన అని మాట్లాడతాడు గీతలో. స్వానుభవయుక్తమైన వాడికి అనుభవం, మీ అనుభవం అంతా రంగరించి వాడికి చెప్తే వాడికి వినాలనిపించదు. వర్క్షాప్లు కండక్ట్ చేస్తా, ఎందుకంటే వినాలనిపే పక్కన వాడికి. ప్రతి వాడికి చెప్పేసేటైతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడితో మనం కృష్ణుడు కృష్ణ పరమాత్మను చూడలేదని మనం ఫీల్ అవుతున్నామే. ఇప్పు వాడు పక్కనే ఉన్నాడు కదా, పరమాత్మ పక్కనే దుర్యోధనుడు, వాడు ఎందుకని వినలేదు? నీ గారడీలు ఇక్కడ చల్లవు. అక్కడేదో సభల్లో రకరకాల వేషాలు వేసావు, కానీ ఇది కురుక్షేత్రం, యుద్ధరంగం, నీ పప్పులు ఇక్కడ ఉడకవు అన్నట్టుగా మాట్లాడాడు వాడు. వినేవాడు ఉంటాడు, వాడు మంచి మాటలు ఎప్పుడు వింటాడు. కృష్ణుడు మధ్యలో ఉన్నాడు, విననివాడు అక్కడున్నాడు, వెడం చేతి వైపు ఉన్నాడు. వినేవాడు అర్జునుడు కుడి చేతి వైపు ఉన్నాడు. అర్జునుడి దృష్టిలో కృష్ణుడు పరమాత్మ, వాడి దృష్టిలో గారడీవాడు. ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. రెండవది గుర్తుపెట్టుకోండి, ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఎలాంటి వీడియోలు పడితే అలా చేసేస్తున్నారేంటి, ఎవడిష్టం ఏంటంటే వాడు మాట. నాకు కొన్ని సడన్గా పెడితే కొన్ని వీడియోస్, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా, అమెరికాలో అంటే ఎంతో తెలివితేటలు ఉంటే తప్ప, మనకి ఒక మహాత్ముడు అంటాడు, అరయ తెలుగువాడు వరి వంగడము పోలే వేరు చోట నాట వృద్ధి చెందు. తెలుగువాడు అంత గొప్పవాడు, ప్రపంచం మొత్తం విస్తరించిన జాతిది, చాలా తెలివైన వాడు, చాలా సిన్సియర్ ఫెలోస్. అలాంటి వాళ్ళు అమెరికాలో ఉన్న కొంతమంది ఇక్కడున్న రాజకీయాల గురించో, ఇక్కడున్న మనుషుల గురించో, ఇక్కడున్న దీని గురించో వాళ్ళు మాట్లా, వాళ్ళు చేసి వీడియోలు పెడుతూ, ఇది పార్టీలు క్యాస్ట్లు ఆ లెవెల్లో వాళ్ళు బూతులు మాట్లాడుతూ వాళ్ళు పెట్టేస్తుంటే వాటి అట్లాంటి వీడియోస్ ఏమి, ఎలా పుట్టారు వీళ్ళు? లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తున్నారనే స్పృహ లేకుండా అలాంటి మాటలతో పెడితే, అలాంటిది ఆడపిల్లలు వింటే. అంటే అసలు మనకి గీతా గంగాధరం అనే కార్యక్రమం మనం శ్రీకాకుళం చూడడం కారణం కూడా ఏంటంటే, మంచి విషయాలని, జనానికి ఉపయోగపడే విషయాలని, అందరికీ ఉపయోగపడే విషయాలని గీతా గంగాధరం ద్వారా వినిపించాలనే ఉద్దేశంతోనే మరి మీరు గీతా గంగాధరంతో పాటు
మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, భగవద్గీత అంటే కేవలం మనం ఆధ్యాత్మికం అంటున్నాం కదా, అది ఆధ్యాత్మికం అనగానేమో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అంటున్నాం తెలియక ఇవన్నీ. ఆధ్యాత్మికం అంటే మీ శరీరం గురించిన మీ చింతన, ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి, ఏం ఆలోచిస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, కానీ నిజానికి ఎటు వెళ్ళాలి, ఇవన్నీ. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అన్నాడు వేదవ్యాసుడు. అంటే ఇందులోనే ఉంది ప్రపంచం అంతా, ఇందులో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పగలిగాడంటే ఇది 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 పూర్తిగా మీరు మనది సిద్ధాంత గ్రంథం అండి. మిగతా మతాల్లాగా, మిగతా మత గ్రంథాల్లాగా వ్యక్తి ఆరాధన గ్రంథం కాదు భగవద్గీత. భగవద్గీత దైవ గ్రంథం, సిద్ధాంత గ్రంథం. ఎవడైనా అక్కడ నిలబడి ఎవరినైనా భగవద్గీత అవపోసన పట్టిన వాడిని ఎవడైనా ఏ ప్రశ్న అయినా అడగచ్చు, దానికి సహేతుకంగా సమాధానం చెప్పచ్చు. మీరు అన్నారు కదా ఇతిహాస తదన్యత్ర ఎన్నే నతత్తుపోయి, ఇందులోనే ఇందులో ఉన్నదే ప్రపంచం అంతా ఉంది. కాబట్టి మీరు, నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు తీగలాగితే డొంకంతా కదిలినట్టు భగవద్గీత ఒక్క ఏ శ్లోకం కదిపినా మన జీవితం అంతా కదులుతుంది. గీత కదిలిస్తే నేను అందుకనే గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగించుకో. మీ రాత మార్చిందని మీకే అర్థమైపోతుంది. మా దానికి నేదే ఉదాహరణ, అది చెప్పేది. మీరు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. భగవద్గీత అదేదో వేదాంత గ్రంథం, అదేదో సన్యాసులు జరిగే చదివే గ్రంథం, లేకపోతే జీవితంలో చరమాంకంలో దేవుడి దగ్గరికి పిలుపు అందే సమయంలో ఆ టైం దగ్గర పడేవాళ్ళు చదివే గ్రంథం, ఇవన్నీ తప్పులు. అవును, వాడు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల గంటసాల క్యాసెట్ పెట్టి అలా తయారు చేశారు. కానీ నేను అంటే ఈ వేదిక నుంచి కూడా మళ్ళీ చెప్తున్నాను, దయచేసి భగవద్గీత జీవన గీత మరణ గీత కాదు, మరణ గీత కానివ్వకండి. రెండవది, భగవద్గీత జీవిత ప్రారంభ దశలోనే పిల్లలకు నేర్పించండి. నేర్పిస్తే ఏమవుతుందంటే తర్వాత కాలంలో జీవితం ఎలా గడపాలో తెలుస్తుంది. జీవితం అంతా అయిపోయిన తర్వాత జీవితం ఎలా గడపాలని చెప్పే భగవద్గీత చదివి ఉపయోగం లేదు. అంటే అమ్మా, ఇందాక మీకు రెండు ప్రశ్నలు, మీ ఒకటేమో ఈ మాతృభాష సంస్కృత భాష, సంస్కృత భాష మన మొత్తం భారత జాతి భాష, తెలుగు మన ప్రాంతానికి చెందిన మన మాతృభాష. ఈ రెండు భాషలు అవసరమే లేకుండానే ఎన్ని ఉద్యోగాలను చేయొచ్చు, ఎంత చదువైనా చదువుకోవచ్చు అని నడుస్తున్న ఈ క్రమంలో సంస్కృతము తెలుగుని ఎందుకు నేర్చుకోవాలి, దానిలో ఉపయోగం ఏంటి అనేది అమ్మాయి ఒక ప్రశ్న. సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలంటే ఎట్టి భాషని అలవరుచుకోవడం వల్ల సంస్కారం ఏర్పడుతుందో అట్టి భాష పేరు సంస్కృతము. ఇది ఊరికే చెప్పింది కాదు అది. కాబట్టి ఈ మంత్రద్రష్టలు, అక్షరద్రష్టలు, తపస్సులు, వాళ్ళు మంత్రాన్ని ఉపాసిస్తే మంత్రానికి ఆ మంత్రానికి సంబంధించిన అధిదేవత ప్రత్యక్షం అవుతుంది. ధర్మాన్ని ఉపాసిస్తే ధర్మదేవత ప్రత్యక్షం అవుతుంది. ఇవన్నీ మనం జస్ట్ కమ్యూనికేషన్ ద్వారా మనం ప్రూవ్ చేయలేం. మీరు దేవుణ్ణి చూపించమన్నారనుకోండి, సినిమా చూపించినంత ఈజీ కాదు, టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేయించుకుని చూపించినంత ఈజీ కాదు, అది స్వానుభవయుక్తం. మీరు తపస్సు చేయడం ద్వారా మీకు దానికి సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే, మీరు కష్టపడి సంవత్సరం అంతా కృషి చేసి ఎగ్జామ్ రాస్తేనే మీరు టెన్త్ పాస్ అవుతారు. మీ నాన్న ఎంత కోటీశ్వరుడైనా ఆయన ఎగ్జామ్ రాయడు, మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉన్నా ఇంకోటి వచ్చి ఎగ్జామ్ రాయడు. సో మీరే మీ స్వయం కృతంతో, మీ స్వయం కష్టంతో, మీరు మీ స్వయం ప్రతిభతో మీరు అధ్యయనం చేసి ఎలా పాస్ అవుతారో పరమాత్మ సాధ్యం కావడం కూడా అది కేవలం స్వానుభవయుక్తమే, మీ తపస్సు ద్వారానే సాధ్యం, ఇంకోటెవడు చెప్పలేడు. ఈ మార్గంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటంటే, అజ్ఞానేమో దేవుడు ఎక్కడున్నాడు చూపించంటాడు, బద్ధకస్తుడు అంటాడు వాడిని, దేవుడు ఎక్కడున్నాడు చూపించమని, వాడిని చూపించడానికి సాధ్యం కాదు. జ్ఞానం ఏమంటాడంటే, జ్ఞానం వేసే ప్రశ్న, ఏ మార్గంలో వెడితే దేవుడు తారసపడతాడో చెప్పండి అని అడుగుతాడు. అలా అడగాలి, ఇలా అడగకూడదు, ఈ బద్ధగస్తుల ప్రశ్నలు వేయకూడదు. సో ఏ ప్రశ్న వేయాలి, ఏ ప్రశ్న వేయకూడదో తెలుసుకోవడానికి కూడా ఒక సంస్కారం కావాలి. ఒక భాష నేర్చుకోవటం వల్ల మీకు ఉన్నతి, మీకు తెలియకుండానే మొత్తం నవనాడులు ఇవన్నీ చైతన్యమై ఆ భాష ద్వారా, ఆ భాష మీకు ఏదైతే సందేశం అందిస్తుందో అది మీరు గ్రహించడం ద్వారా, దాన్ని ఆచరించడం ద్వారా మీ జన్మలు సార్థకం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దానికి ఉదాహరణే మనం ఇందాక చెప్పాను చూడండి, ఆయనకున్న తెలివితేటలంతా, దేవుడు ఆయనకి ఇచ్చిన శక్తులన్నీ తిరిగి దేవుడు పాదాల దగ్గర పెట్టేసిన మహానుభావులు ఉన్నారు. త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, ఇట్లాంటి మహానుభావులు అందరూ. కాబట్టి వాళ్ళ పాటలు, వాళ్ళ కీర్తనలకి ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ ఉండదు. సినిమా పాటలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది చూడండి, ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనం, డబ్బు కోసం రాయడం, ఏది పడితే అది రాయడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఎంటర్టైన్మెంట్ కోసమే రాయడం, వీటిని ఎన్లైటన్మెంట్ అంటారు, వాటిని ఎంటర్టైన్మెంట్ అంటారు. వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, వీటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. సో అందుకని ఏది శాశ్వతమో అది బిడ్డలకు అందించడం అనే సంస్కారాన్ని తల్లిదండ్రులు అలవరుచుకుని పిల్లలకి నేర్పించాలి. వాటిలో ప్రధానమైంది భగవద్గీత. దానికి దృష్టాంతం ఏమిటంటే, ప్రతిదానికి ఇది ఎట్లా నమ్మాలి అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక సినిమా ఉంది, అది ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినా
ఫైనల్గా ఇప్పుడు అవతార్ ఉంది, మన తెలుగులో బాహుబలి ఉంది, ఇప్పుడు ఎవరు చూడరు వాటిని. ఆ వచ్చినప్పుడు అది 100 రోజుల 200 రోజుల సంవత్సరమా అంతే, దాని తర్వాత కాలం చెల్లుతాయి, ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఈ వీసాల పాస్పోర్ట్లలాగా. కానీ ఎప్పటిది భగవద్గీత? ఇప్పటికి 5120 సంవత్సరాలు అయింది. 5120 సంవత్సరాలు ఎవడన్నా పబ్లిసిటీ చేస్తున్నాడా? ఎవడన్నా దానికోసం డబ్బు ఖర్చు పెడుతున్నాడా? మాలాంటి వాళ్ళ జీవితాలు దానికోసం పెట్టేశారంటే ఏముండి ఉంటుంది అందులో? అంటే పరమశక్తి. ఏమిటా శక్తి? ఎందుకు ఆ శక్తి ఉంది? మహాత్ముడి వల్ల, పరమాత్ముడి వల్ల, వాడు బోధించటం వల్ల, కృష్ణ పరమాత్మనే వాడు బోధించటం వల్ల అవన్నీ మంత్రతుల్యాలు. అందుకని భగవద్గీత నేర్చుకోండి. అదంతా సంస్కృతంలోనే బోధించాడు, సంస్కృతంలో బోధించాడు మీరు. అందుకని మిగతా మీకు తేడా తెలిస్తే తప్ప దీని గొప్పతనం తెలియదు. అందుకని మిగతా మత గ్రంథాల జోలికి కూడా వెళ్ళండి, ఒకసారి ఊరికే చూడండి. అందులో అన్యదేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి ఒక గ్రంథం చెప్తోంది, అందరికీ తెలిసిన గ్రంథమే. కానీ మన భగవద్గీత ఏం చెప్తోంది? యో యో యాయాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతాస్వరూపాల్ని అర్చించగోరుతున్నాడో ఆ దేవతాస్వరూపాల పట్ల ఆ భక్తులకి స్థిరమైన శ్రద్ధని నేను ప్రసాదిస్తున్నా. ఎంత లిబర్టీ చేశాడు చూడండి. నువ్వు ఏ దేవుడు, నువ్వు లక్ష్మి అన్నావా, ఆ లక్ష్మికి నిన్ను అనుగ్రహించే శక్తిని నేనిస్తా. ఏం కోరుకుంటున్నావు లక్ష్మి నుంచి? ధనం. ఆ ధనాన్ని నేనిస్తా. లక్ష్మికి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేనివ్వడం వల్ల అంటున్నాడు పరమాత్మ. అందుకని కేవలం కోరికలతో, ఈ కామ్యమైన ఈ అశాశ్వతమైన కోరికలతో వీళ్ళందరినీ జీవితాంతం పాడు చేసుకుని వీళ్ళందరి చుట్టూ తిరక్కు వినాయకుడు విఘ్నాలు లేకుండా చేస్తాడు, ఏదో ఏదో పని చేస్తుంటాడు. దానికి కూడా వీడు మొన్న ఎవడో ఎక్కడో చూశాను, అసలు అది ఏమిటి, నేను నవ్వాలా ఏడవాలా? ఆ రోజంతా బుర్ర తిరిగిపోతూనే ఉంది నాకు. ఈ మధ్యన ఈ మన ఛానల్స్లో దొంగల్ని కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారు చూడండి, కొన్ని ఛానల్స్లో. అసలు ఆ జైలుకి అసలు ఎలా మీరు పట్టుబడకుండా 20 సంవత్సరాల పాటు కన్నం ఎలా వేయగలిగారు సార్ అని అడుగుతున్నాడు అతను. వీడేమని చెప్తున్నాడంటే, మేము అసలు మేము కన్నం వేసే ముందు, బ్యాంకు దోపిడీకి చేసే ముందు మేము గణపతి హోమం చేస్తాం సార్ అంటున్నాడు వాడు. దానికి గణపతిని వాడు గణపతిని అట్లా వాడాడనమాట. గణపతి శక్తి ఇస్తాడు నీకు. నువ్వు ఏం కోరుకోవాలో నీ సంస్కారం కొద్దీ నువ్వు ఆలోచించాలి. కానీ గీతను కూడా చదువుకోని వాడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఫైనల్గా పట్టుబడే నిన్ను జైల్లో వేసేవాడు ఒకడున్నాడు. ఎవడు వాడు? కృష్ణ పరమాత్మ. ఎందుకని వాడు జైల్లోంచే వచ్చాడు. వాడు జైల్లోంచి బయటకు వచ్చాడు. జైలు కొత్త కాదు, వాడు జైలు కొత్త కాదు. శ్రీకృష్ణ జన్మస్థానం అంటాం చూడండి, వాడు జైల్లోంచి బయటకు వచ్చింది. నువ్వు ఏదో పనులు చేస్తే నిన్ను జైల్లో వేయడానికి. సో దేవుణ్ణి అలా ఉపయోగించద్దు. మిగతా మత గ్రంథాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు కృష్ణ భగవానుడుని అనుసరించాలి అంటే వాడు భగవానుడు కాబట్టి. సంస్కృతం తెలుగు లింగం, సంస్కృతం తెలుగు కాబట్టి. అలాంటి మా గురుగారు చెప్తుండేవాడు, సంస్కృతం నీకు ఎట్టి సంస్కారాన్ని అలవరుచుకోవడం వల్ల, ఎట్టి భాషను అలవరుచుకోవడం వల్ల నీకు సంస్కారం ఏర్పడుతుందో అట్టి భాష పేరు సంస్కృతం. ఆ సంస్కృతాన్ని భారతదేశంలో అంతే స్పష్టంగా స్వచ్ఛంగా ఉచ్చరించగలిగే ఒకే ఒక్క జాతి, ఒకే ఒక్క భాష భాషీయుడు తెలుగువాడు, తెలుగు జాతి, తెలుగు భాష. ఇది గుర్తుపెట్టుకో. అంటే ఈ ఉద్యోగాలు ఇటువంటి సంబంధం లేకుండా ఇటువంటి వాతావరణంలో తెలుగు ఎందుకు, తెలుగుతో ప్రయాణం ఎలా చేయాలి? తెలుగుతో ప్రయాణం అంటే అది మీరు దాని పట్ల ఆసక్తిని పెంచుకోవాలంటున్నా. మీ తల్లి, నేను ఏమంటానంటే మీ తల్లిని కాపాడుకోండి. తల్లిని ఎలా అయితే కాపాడుకుంటున్నారో, తండ్రిని ఎలా అయితే కాపాడుకోవాలో, మీ ఇల్లు ఎలా అయితే కాపాడుకుంటున్నారో, మీ ఆస్తులు ఎలా అయితే కాపాడుకుంటున్నారో, ఇన్విజిబుల్ ఆస్తి. అవును, మీరు చెప్పారు భాష సంస్కృతి. మైక్ పెడితే ఏది పడితే అది మాట్లాడలేదు కదా. విడిగా వాడేదో బూతులు మాట్లాడుతూ తిరుగుతూనే ఉండొచ్చు, కానీ కొంతమంది వాళ్ళు మైక్ పెట్టగానే వాళ్ళు మంచి భాష మాట్లాడుతుంటారు కదా. కారణం ఏంటి? ఓ స్పృహ, అంటే సెల్ఫ్ సెన్సార్ అంటున్నాను చూడండి. ఉదాహరణకి ఎస్వి కృష్ణారెడ్డి, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు సెల్ఫ్ సెన్సార్స్. వాళ్ళ అసలు వాళ్ళ ఆలోచనలో కూడా ఎక్కడ సెన్సార్కి కనుక వాళ్ళ సినిమా వెళితే, సెన్సార్కి వెళితే ఒక్క కట్ట పడినా నేను ఆత్మహత్య సదృశ్యంగా భావిస్తానంటాడు ఎస్వి కృష్ణారెడ్డి. అది చాలా పెద్ద స్టేట్మెంట్. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు అతను మాట్లాడిన మాట అది. అయితే గురువు, అంటే నేను కష్టపడి తీసింది వాడు కట్ చేసి బుట్టలో వేస్తున్నాడు అంటే నాకు అవమానం కదా. సెల్ఫ్ సెన్సార్ అన్నాడు ఆయన. అంటే సెల్ఫ్ సెన్సార్, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ సెన్సార్. ఇటువంటి వాటిని మన మాతృభాష, మన దేశ వాటిని పెంచి పోషించడం అన్నది మాతృభాషని కాపాడుకోవటం నీ బాధ్యత.
ఇది జనాలు ఎలా అలవరుచుకోవాలంటే జనాలకు మనం ఏం చెప్పాం, దీనివల్ల దీని ప్రభావం ఎలా ఉంటుందంటే తర్వాత కాలంలో మీ అమ్మా నాన్న ఏ భాష మాట్లాడేవాళ్ళంటే నాకేదో గుర్తులేదండి అంటే అసలు వాళ్ళ అమ్మా నాన్న కాదు, నువ్వు వాళ్ళకి పుట్టిన బిడ్డవి కాదు. ఇంత అద్భుతమైన భగవద్గీతని ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇందాక కూడా అన్నారు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత జీవితం చదివేసిన తర్వాత జీవితంలో ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు అని. అంటే చిన్నప్పటి నుండే మనకు భగవద్గీత శ్లోకాలు కానివ్వండి, భగవద్గీత సారం కానివ్వండి తెలియాలి పసిపిల్లలు అప్పటి నుండి. మరి అలాంటప్పుడు భగవద్గీత మన స్కూల్స్లో ఒక సబ్జెక్ట్ అవ్వాలి కదా. అవ్వాలి కదా, ఇది కూడా అంతే, మాతృభాష మనం మాట్లాడాలి కదా అన్నట్టుగానే ఈ బాధ్యత దానికి ఏమంటారు, దాని విలువ తెలిస్తే ఓటు బ్యాంక్ మీద డిపెండ్ కాకపోతే ఈ ఈ ఈ ఈ పుణ్యభూమిలో నేను పుట్టాననే స్పృహ ఉంటే, ఇది మనకి జ్ఞాన సంబంధమైన గొప్ప ఆస్తుల్ని మనకిచ్చిందనే స్పృహ ఉంటే, ఆ ఉండే సీట్లు అట్లా గొప్ప సీట్లు అలాంటి ప్రభుత్వాల్లో అలాంటి ముఖ్యమంత్రులు ఉంటే, ఉదాహరణకి మన కేసీఆర్ గారు ఉన్నాడు, ఆయనకు సంస్కృతి తెలుసు, సంప్రదాయం తెలుసు, గొప్ప సంస్కారం ఉన్నవాడు, యజ్ఞాలు యాగాలు వాటి విలువ తెలిసినవాడు, తెలుగు సాహిత్యం చదువుకున్నవాడు, రుద్రాక్షలు ధరించేవాడు, వాటి పవర్స్ ఏంటో తెలిసినవాడు, ఇలాంటి వాళ్ళు చేయాలి, అది తెలిసిన వాడు చేయాలి. మేము అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ ఉండగా, మోడీ ఇలాంటి మహాత్ముడు ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం. అతను, నేను ఇంకొకసారి చెప్తుంటాను, అతను తప్పులు చేసినా క్షమించేయచ్చు, ఇంకో అవకాశం. ఇప్పుడు జీవితంలో ప్రతిదీ తీసుకునే నిర్ణయం మహాద్భుతం కావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రయోగాత్మకంగా తీసుకుంటాం అది మహాద్భుతం అయిపోతుంది, ఒకటేదో ప్రయోగాత్మకం తీసుకుంటాం అది అట్రఫ్లాప్ అవుతుంది. సినిమా లాగానే జీవితం కూడా చాలా ఊహించి సినిమా తీస్తాం, మనకేంటో తెలియదు, అసలు అందులో ఏమీ లేదనిపిస్తుంది, కొన్ని సూపర్ హిట్ అవుతాయి, ఏమిటో తెలియదు, ఏం కలిసి వస్తుందో తెలియదు. అట్లా మోడీ లాంటి మహాత్ముడు కనుక ఈ దేశానికి ప్రధానమంత్రి కాకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా కూడా విడుదల కాదు. ఏమిటా సినిమా? కాశ్మీరీ ఫైల్స్. ఈ దేశంలో ఈ నిజం జరిగిందనే సినిమా కూడా విడుదల కాదు. అలాగే రాముడు ఈ దేశానికి ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు అంటే ఈ దేశానికి ధర్మానికి ఉనికి, ఆయన వల్ల ఈ దేశం ఆయన పుట్టడం వల్ల గర్వకారణం. మీ దేశంలో ఎవరు పుట్టారంటే రాముడు అన్నాం, కృష్ణుడు అన్నాం, వేదవ్యాసుడు అన్నాం, వాల్మీకి అన్నాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏ వంశమైనా కులమైనా జాతి అయినా దేశమైనా అందులో పుట్టిన వాళ్ళ వల్లే ఆ పేరు వస్తుంది. మీకు ఏ గ్రంథం ఉందంటే భగవద్గీత ఒక్కటి చాలు కదా? చాలు కదా. నా దేశం భగవద్గీత అంటే అన్నారని రెడ్డి గారు, విశ్వం కనువిప్పిన నాడే వేదం పలికిన ధరణి ఇది, జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన భూమి ఇది అన్నాడు ఆయన. జగములు మెచ్చే ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డర్స్ హక్స్లీ ఇలాంటి వాళ్ళందరి చేత కీర్తించబడిన గీత, అంటే కీర్తించబడిన గీత అంటే అర్థం ఏంటంటే సార్వజనీనత, యూనిక్నెస్ లేకపోతే ఈ గ్రంథాన్ని ఎవడు మాట్లాడతాడు? అసలు ఇవాళ దేన్నైనా బ్యాన్ చేయడం ఈజీ కదా, తగలబెట్టేస్తున్నారు ఎక్కడ పడితే. నాకు మనుస్మృతి నచ్చలేదు అంటాడు, ఏం అర్థమైందని నచ్చలేదు నాకు అర్థం కాదు. ఇప్పటికీ మనుస్మృతిలో మీకు చాలా గొప్ప మాటలు ఉన్నాయి, ఎప్పటికీ ఆచరించదగిన మాటలు, నీకు నచ్చకపోవచ్చు. అసలు నీకు ఏం ఐడియాలజీ ఉందో అది చాలా విచిత్రమైన ఐడియాలజీలు అవన్నీ, ఎలా పడితే అలా బతికేయటం ఐడియాలజీ అయితే ఎలా? కరెక్ట్. మీకు ఆసక్తి లేని విద్యార్థుల గుంపుకి, మనుస్మృతిలో ఒక మాట, ఆసక్తి లేని విద్యార్థుల గుంపుకి విద్యను జ్ఞానమును ఉపదేశించరాదు అన్నాడండి. చాలు కదా, ఫినిష్. గీతలో చెప్తుంది కదా అదే, తపస్వి కాని వాడికి, నా మీద భక్తి లేని వాడికి, అసూయ ఉన్నవాడికి ఎప్పటికీ భగవద్గీతను ఉపదేశించవలదు. అయితే గురుగారు, మనం భగవద్గీతలోకి వెళ్తే చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న స్ట్రెస్ను ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం ఒక చాలా ఈజీ పని అనుకొని అయితే, ఇలాగే అర్జునుడు కూడా బా ఇలా వీళ్ళందరినీ చంపడం నా వల్ల కాదు కృష్ణ, నేనే చనిపోవడం బెటర్ వాళ్ళని చంపడం కంటే అని అంటారు మొదటి అధ్యాయంలో. చనిపోవడం లేదు, ఇట్లాంటి నెత్తుటి కూటితో ఇంతమందిని చంపిన నెత్తుటి కూటితో నేను రాజ్యాన్ని భోగించడం కంటే నేను భిక్షమెత్తుకునైనా బతకడం మేలనిపిస్తోంది పరమాత్మ అన్నాడు. భిక్షమెత్తుకోడు అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పే శ్లోకం, దాని పరమార్థం ఇప్పుడున్న వాళ్ళకి కష్టం వస్తే ఎలా అర్థం చేసుకోవాలని విషయం. మీరు ఏమనుకోవాలంటే అసలు ముందు స్టబ్బర్న్గా ఉండాలండి. దానికి కృష్ణుడు చెప్పింది, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః
నాను శోచంతి పండితా. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి, పండితుని వలెను పలుకుచుంటివి. జ్ఞానుల యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, అశాశ్వతమైన ఈ ఈ దేహాల గురించి కానీ, నిత్యము శాశ్వతమైన ఆత్మలను గూర్చి కానీ ఎవడు ఆలోచించడు. అర్జునుడు ఏడవడానికి ఏడవటం వల్ల భగవద్గీత కృష్ణుడు ఉపదేశించాడు. అర్జునుడు నిర్వీర్యమైన స్థితిలో ఉండటం వల్ల శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అనే కర్తవ్య బోధ అనే తలంటి పోశాడు. అలా పోయడానికి ప్రధానమైన కారణాలు అర్జునుడు మూడు విషయాలు గమనించాడు. ఒకటి, ఈ యుద్ధం చేస్తే యుద్ధంలో నా వాళ్ళందరూ మరణిస్తారు అనేది అర్జునుడి విషాదానికి మొదటి కారణం. ఇందులో మూడు పదాలు ఉన్నాయి. నేను యుద్ధం చేస్తున్నాను అనేది అహంకారం, నేను అహంకారం. నా వాళ్ళు అంటే అటాచ్మెంట్, మమకారం. మూడవది మరణిస్తున్నారు అనేది అజ్ఞానం, మోహం. ఈ ప్రపంచంలో జ్ఞానులకి మరణించడం అనేది ఉండదు. మరణించి సినిమాలు మీరు మనం సినిమా చూస్తున్నాం, ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత 5 నిమిషాల గ్యాప్, తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుంది. జన్మలు కూడా అంతే. జన్మకి మనం తీసుకునే గ్యాప్ పేరు మరణం అంటున్నాం. మరణం అనే పదం వినగానే భయపడుతున్నాం. జ్ఞానులు అసలు ఆ మరణించడం అనే ఆలోచనే ఉండదు వాళ్ళకి. ఈ జన్మలో నుంచి ఇంకో జన్మలోకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్ళాలి అంటే దేహం శుష్కించిపోయింది. ఎలా అయితే మనుష్యుడు చిరిగిపోయిన వస్త్రం ధరించి, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరో పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః. మరణం అనేసరికి భగవద్గీతను తీసుకెళ్లి శవాల దగ్గర పెడుతున్నారు. దారుణం. అందరి జీవితంలో జరిగేదే. జస్ట్ లైక్ దట్ కరోనా వచ్చినట్టు, జస్ట్ లైక్ దట్ ఏమంటారు జ్వరం వచ్చినట్టు మరణం కూడా అంతే. కోల్డ్ వస్తుంది, తగ్గుతుంది, మరణం వస్తుంది, ఇంకో జన్మ ఎత్తుతాం. మరణం అనేది ఇంకొక జన్మలోకి తీసుకువెళ్ళే ఒక బ్యారేజ్ లాంటిది. అంతే, నీకు అన్నీ తెలిసి ఇదేంటిది నాన్సెన్స్ ఏమనుకుంటున్నావు నువ్వు? క్లీబత్వం వదిలిపెట్టు. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే, క్షుద్రం నీచమైన హృదయ దౌర్బల్యం, నీచ మానసిక దౌర్బల్యం అంటే అది నీచమైందని చెప్తున్నాడు కృష్ణ. నేను ఆ పని చేయలేను, నేను ఇది చేయలేను, లేను 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 అనేది అసలు ప్రపంచం ఏదైనా చేయగలవు. కనిపించని పరమాత్మని తపస్సు ద్వారా చేరగలిగే శక్తి మనిషి ఒక్కడికే ఉన్నప్పుడు అది మహోత్కృష్టమైన పని కదా. అది ఘోరమైన తపస్సులు, వేలాది సంవత్సరాలు ఘోరమైన తపస్సులు చేసేవాడు మహాత్ములు, మునులు ఋషులు వాళ్ళందరూ అదే కదా. అలాంటిది అట్లా చేసి పరమాత్ముని ప్రత్యక్షం చేసుకుని చివరికి శ్రీకృష్ణుడు కూడా తన జీవితంలో అనేక సార్లు వరాలు పొందటానికి మీకు అనుశాసన పర్వంలో కనిపిస్తుంది. మహాభారతంలో పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని అనేక వరాలు పొంది ఉన్నాడు ఆయన. అందుకనే శివ మహాత్యాన్ని, శివుడి వైభవాన్ని కృష్ణుడి కంటే గొప్పగా చెప్పేవాడు ఇంకొకడు ఉండడు. ఆయన ఉండగా నన్ను అడుగుతావేంటి, ఆయన ఎదురుకుండా పెట్టుకుని అంటాడు ధర్మరాజుతో. ఎవరు? భీష్ముడు. చివరి రోజులు అంపశయ మీద ఉన్నప్పుడు, ఏంటిది వాడి తపస్సులు, వాళ్ళకున్న శక్తి ఏంటి? సో ఇట్లాంటి ఈ చిన్న చిన్నవన్నీ మీరు ఆత్మహత్యలని మాట్లాడారు, చాలా గొప్ప మాట అది. భగవద్గీత చదివితే అసలు జీవితంలో ఆత్మహత్య అనేది పోతుంది. ఆత్మహత్య అనే మాట ఎందుకు వస్తుంది మీకు? దానికి ఒక శ్లోకం కూడా చెప్పుకోవాలి. దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందకూడదు, సుఖాల పట్ల స్పృహ ఉండకూడదు. నాకు పద్మశ్రీ వచ్చింది, నాకు పద్మభూషణ్ వచ్చింది, ఏమిటది? ఇంకా నెక్స్ట్ లెవెల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ వస్తాయా? అవన్నీ వచ్చేంత వరకు ఉంటావా? ఆగి భారతరత్నం రాకుండానే పోయావనుకో,
అంటే ఇప్పుడు ఇవన్నీ లోయర్ లెవెల్లో ఉన్నట్టే కదా, ఇది వచ్చినందుకు ఆనందం ఉండదు, అది రాలేదని బాధ మిగులుతుంది. కాబట్టి ఇది వచ్చినందుకు వచ్చిందా, ఓకే ఇట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? ఇవేదో మధ్యలో వస్తుంటే అది అక్కడ పెట్టరా అంటుంటారు చూడండి, మన పనిలో ఉన్నప్పుడు ఎవడన్నా ఏదైనా ఇస్తే అది అక్కడ పెట్టరా అంటాం మనం, అలాంటివి ఇవన్నీ. సో దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం అనంతరం సుఖం, సుఖానంతరం దుఃఖం, అవన్నీ పాసింగ్ క్లౌడ్స్, అవి వస్తాయి పోతుంటాయి. హిట్లు ఫ్లాపులు, ఫ్లాప్తో ఆగిపోతారా? ఆగిపోతే చిరంజీవి అవుతాడా? ఆగిపోతే నాగేశ్వరరావు గారు అవుతారా? ఆగిపోతే ఎన్టీ రామారావు గారు అవుతారా? వీళ్ళందరూ కూడా ఆత్మహత్యల కోసం ప్రయత్నించిన వాళ్ళే ఒకప్పుడు. అంటే జీవితంతో ఇదే జీవితం అనుకో, మీరు ఏది ఇదే జీవితం అనుకోవడానికి లేదు. అది జీవితం కాలేదనుకోండి, భవిష్యత్తులో మీకున్న ఎక్స్పీరియన్సెస్లో అంటే వెళ్ళిపోతావు నువ్వు. ఆ పంట పోయింది ఆ సంవత్సరం, రైతు ఆత్మహత్యనా? అంటే ప్రతిదానికి ఆత్మహత్య ఉదా సొల్యూషనా? కాదు. దుఃఖేషు అనుద్విగ్నమనాహ, సుఖేషు విగత స్పృహ, వీత రాగ భయక్రోధాహ. అంటే రాగము భయము క్రోధ, అంటే మన జీవితంలోంచి, మన జీవితం అనే డిక్షనరీలోంచి తీసేయాల్సింది ఏదో చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప సైకలాజికల్ ట్రీట్మెంట్ అది! భవరోగాలకి దివ్యమైన ఔషధం భగవద్గీత. ప్రపంచంలో అలాంటి గ్రంథం ఇంకొకటి లేదు, ఉంటే తీసుకొచ్చి చూపించండి. నరుడు నారాయణుల మధ్య జరిగిన అది సంవాదము, సంభాషణ. నరుడంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు. వాళ్ళిద్దరి ద్వారా ఈ లోకానికి మనందరికీ జ్ఞానం కోసమే జరిగిన సందర్భం అది. మన కార్యక్రమం ప్రారంభంలో కూడా నేను అదే అన్నాను, మన ఇద్దరం మాట్లాడుకుంటుంది మన ఇద్దరి కోసం కాదు, నా ప్రతిభను మీకు చెప్పడం కోసం, మీరు ఇదేదో నా కోసం అది కాదు. అది మన డైలాగ్ బిట్వీన్ లార్డ్ శ్రీకృష్ణ అండ్ అర్జున. దిస్ కాన్వర్సేషన్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది సొసైటీ, అంతే, ఫర్ సెల్ఫ్లెస్ సొసైటీ. స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీతని ఉపయోగించండి, వాడండి, రోజు చదవండి, అర్థం చేసుకోండి, ఆచరించడానికి ట్రై చేయండి. కొన్ని జన్మలు పడుతుంది, తర్వాత మీరే భగవద్గీత అవుతారు. ఈ జన్మ ఎక్కడో చోట ప్రారంభించండి. భార్య భర్తని, భర్త భార్యని తిట్టాడు, ఏంటి ఆ రోజు తింటే మానేస్తుందే? నిన్ను నువ్వు శుష్కించపోయి నీ, అది ఏంటి, మనసుకు సంబంధించింది అది. ఆయన తిట్టాడు, మీరు హర్ట్ అయ్యారు ఆ సిచ్యువేషన్లో, ఆయన అలా ప్రవర్తించాడు, అది మిమ్మల్ని హత్య చేసింది. అది అంతవరకే తీసుకోవాలి. దాన్ని మనసు వేరు శరీరం వేరు ఇది గుర్తుపెట్టుకోండి. అన్నం తింటం మానేశాడు, పరీక్షల్లో తప్పాడు, భర్త తిట్టాడు, ఇంకోటి ఏదో ఇంకో చోట అనుకున్నది జరగలేదు, అన్నది నేను మానేయకండి. ఆ తర్వాత జరుగుతుంది. ఈ లోపల ఈ తింటం మానేయటం, ఈ కొంతమంది చాలా విపరీతమైన ఈ డైట్ల పేరుతో ఎంత శుష్కింప చేసుకుని తర్వాత కాలంలో ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకుంటే, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, మీరు ఏదైనా సాధించడానికి, అనుష్ఠించడానికి, ఆ విద్యను ఉపాసించడానికి, అచీవ్ చేయడానికి శరీరమే మాధ్యమం. కాబట్టి ఆత్మహత్యలు అనే కాన్సెప్ట్ని గీత చదివితే అటువంటి కాన్సెప్ట్, అలాంటి ఆలోచనే దగ్గరికి రాదు. పాసింగ్ క్లౌడ్స్, దుఃఖం వస్తుంది వెళ్ళిపోతుంది, సుఖం వస్తుంది వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది, ఎలా వస్తుంది అంటే, సూర్యుడి ముందు చంద్రుడి ముందు తాత్కాలికంగా వచ్చి వెళ్ళే మేఘాల్లాంటివి సుఖ దుఃఖాలు, వస్తాయి పోతాయి ప్రతిదానికి. అంటే తాత్కాలికమైన స్ట్రెస్కి శాశ్వతమైన పరిష్కారం ఆత్మహత్య కాదు, కాకూడదు. ఇంకా లోతుకు వెళితే ఉపనిషత్తుల సారాంశం కదా భగవద్గీత. అప్పుడు మీకు దీనికి చాలా గొప్ప ఉదాహరణ ఏమిటి, దీని తర్వాత ఏంటి, ప్రతిదానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది లేదా ప్రతిదానికి ఒక రిజల్ట్ ఉంటుంది. భగవద్గీత ఇలాంటి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి తర్వాత జన్మల్లో దొరికే రిజల్ట్ ఏంటంటే, అంధేన తమసావృతాహ అంటాడు ఈశావాస్యోపనిషత్తులో. అంటే తర్వాత జన్మ ఎలా ఉంటుంది అంటే, పరమాత్ముడు నీకు ఇచ్చిన ఇంత ఇంత విశేషమైన జన్మని ధిక్కరించినందుకు నీకు పనిష్మెంట్ ఏమిటంటే, అంధేన తమసావృతాహ అంటే భూమి అట్టడుగు పొరల్లో అజ్ఞానం అనే తమస్సు చీకటి రెండు ఉన్న అట్టడుగు పొరల్లో ఒక జన్మ ఎత్తుతాం. చాలా పురుగులు ఉంటాయి చూడండి, ఒక జన్మ మొత్తం అవి సూర్యుడిని చూడవు. సూర్యుడిని చూస్తే తప్ప ప్రపంచంలో ఉన్న ఆనందాలను నువ్వు అనుభవించలేవు. వెలుగు వల్లే కదా, కళ్ళ వల్ల కదా ఇంత చూస్తున్నాం మనం. నీ జన్మ తర్వాత జన్మ ఎలా ఉంటుందంటాడు. అంటే ఈ భగవద్గీత అర్జునుడు శ్రీకృష్ణ మధ్య సంవాదంలో కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు, వాళ్ళ నాస్తికులు కావచ్చు లేకపోతే వాళ్ళు ఏదో హేతువాదులు అనొచ్చు, రకరకాల వ్యక్తులు ఉన్నారు, అయితే ఈ మోడర్న్ అనుకుంటే మోడర్న్గా ఆలోచిస్తున్నాం అనుకునే వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళిద్దరు ఇద్దరు మానేసి అర్జునుడు, ఈ కృష్ణుడు అర్జునుడు ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు భగవద్గీత పేరుతోటి, ఏ భాషలో మాట్లాడుకున్నారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు, ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు, 18 రోజులు యుద్ధం అంటున్నారు, ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని సమయం ఏంటి, సందర్భం అప్పటి వరకు ఎదుటి వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద అటాక్ చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. వాళ్ళిద్దరు మాట్లాడుకుని వేసేయచ్చు కదా బాణం అని. ఇది అంటే చాలామందికి వచ్చే సందేహం ఇది. ఇది ఎలాంటిదంటే, కోడిగుడ్డు మీద ఏదో పీకటం లాంటిది అంటారు కదా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాని ముఖ్యోద్దేశం గ్రహించటం జ్ఞాని లక్షణం.
లేదా దానికి కేవలం వాచ్యార్థాన్ని మాత్రమే గ్రహించి దానికి రియాక్ట్ అవ్వడం అజ్ఞానుల లక్షణం. ఇంతే అసలు ఖచ్చితంగా ఇది సమాధానం. దీన్ని అర్థమయ్యేట్టుగా ఉదాహరణ చెప్పాలంటే తల్లి వాచ్యార్థానికి లక్ష్యార్థానికి ఉన్న తేడా చెప్పాలంటే అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి తల్లి ఎందుకురా నీ బతుకు తల ఎక్కడైనా పోయి చావరాదు అంది అనుకో కోపం వచ్చి, అంటే దాని అర్థం వాడు చచ్చిపోతే తల్లి ఊరంతా స్వీట్లు పంచిపెట్టి చాలా ఆనందపడుతుందని కాదు కదా. వాడు మారాలని, వాడేంటి వాడు రోజు ఎప్పటి నుంచో చెప్తుందనమాట. ఇప్పుడు తల్లి ఆ టోన్లో మందలించిందనమాట, ఎప్పటి నుంచో చెప్తున్నా వాడు వింటలేదనమాట. అందుకని తల్లి మనసు తీవ్రంగా గాయపడిందనమాట, అందుకని చావమంది అనమాట. కానీ మనకి వాచ్యార్థంలో చావమనే శబ్దం మాత్రమే వినిపిస్తోంది. దాని లోపలికి వెళ్తే అంతరార్థం ఏమిటంటే చావమని కాదు, మంచిగా 10 కాలాల పాటు బతికితే నాకంటే సంతోషించేవాడు ఇంకొకటి ఉండడు నాయన అని అర్థం. నేనని చెడును చంపుకోమని చంపుకోమని నీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మన ఇంటి ముందే వంకాయలు బీరకాయలు పాలకూర అంటాడు అనుకోండి, ఒకడు బండి దోసుకుంటూ పోతాడు, వాడి పేరు వంకాయలు కాదు, వాడి పేరు పాలకూర కాదు, వాడి పేరు తోటకూర కాదు కదా. రెండోది అసలు దాని అసలు అర్థం ఏమిటి, వంకాయలు బీరకాయలు సొరకాయలు ఇవన్నీ నేను అమ్ముతున్నాను, ఆసక్తి ఉన్న వాళ్ళు తలుపు తీసుకుని బయటకు వచ్చి కొనుక్కోండోహో అని అర్థం. మరి ఇంత మాట్లాడలేదు కదా వాడు, దీని అర్థం అది. అప్పుడు ఇంట్లో అది విన్న ఇంట్లో ఆవిడ బాబు వంకాయలు అంది, వాడి పేరు వంకాయలు కాదు. పోనీ ఆ వంకాయలు బీరకాయలు తోటకూర నేను కూడా అమ్ముతున్నాను, నువ్వు లోపలికి వచ్చి కొనుక్కోవచ్చు అని అర్థం కాదు అది. ఈవిడ అర్థం ఏంటి, బాబు వంకాయలు బీరకాయలు ఇవన్నీ అమ్ముతున్నావు కదా, ఒక నిమిషం అక్కడుంటే నేను బయటకు వచ్చి కొనుక్కుంటాను అని అర్థం. పోనీ అది ఏమైనా సెంటెన్స్లో ఉందా, లేదు. అంటే లక్ష్యార్థం ఎలా అయితే ఉందో, ప్రతి వాడు భగవద్గీతని ముందు అసలు ఏం చెప్తున్నాడో ఆలోచించండి. మీరు అడిగిన ప్రశ్నకి చాలా సూక్ష్మమైన సమాధానం ఏంటంటే, కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన కాన్వర్సేషను 5-10 నిమిషాలు అంతే. వాళ్ళిద్దరు జ్ఞానులు, తత్సమానమైన. కృష్ణుడు యోగేశ్వరుడు, యోగేశ్వరుడు పరమాత్మ. అంతటి జ్ఞానాన్ని తను స్నేహితుడా భక్తోసిమే సఖా చేతి రహస్యం హేతదుత్తమం అంటాడు. నువ్వు నా భక్తుడవి మిత్రుడవి కాబట్టి నీకు నిష్కామ కర్మయోగాన్ని అంటే ప్రతిఫలం ఆశించకుండా అవన్నీ ధర్మబద్ధంగా చేయి, రిజల్ట్ నేనిస్తా, సర్వధర్మాన్ పరిత్యజ్య రిజల్ట్ నేనిస్తా, అంతవరకే నీ డ్యూటీ అని చెప్పే మార్గంలో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడే ఆ 10 నిమిషాల సమయం ఉంటుంది. యుద్ధ ప్రారంభానికి ముందు ఒకరినొకరు పరిచయం చేసుకోవటం, వాళ్ళ డిజిగ్నేషన్స్ పరిచయం చేసుకోవటం, ఎవరెవరు ఎవరెవరితో యుద్ధం చేయాలో నిర్ణయించుకోవటం. ఆ దూరంగా ఉంటారు వీళ్ళు. అందుకనే మీరు భగవద్గీతలోనే మొదటి అధ్యాయంలోనే సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత అంటాడు. నేను ఎవరితో యుద్ధం చేయాలో గమనించేంత వరకు మన రథాన్ని ఇరు సేనల మధ్య నిలిపి ఉంచు కృష్ణ అన్నాడు. ఓ మై డ్రైవర్ అక్కడికి వెళ్ళి నిలబెట్టు, అంటే చిత్తం సార్ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. డ్రైవర్ వాడు ఎంత యోగి, ఎంత అదృష్టవంతుడైతే ఇతను డ్రైవర్ అవుతాడు. శ్రీకృష్ణ శ్రీ ఏమంటారు పాండవోద్యోగ విజయాలు, శ్రీకృష్ణ పాండవీయం ఈయన సారథి. ఈయన కృష్ణుడి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు కోరుకోవడానికి, మీరు కోరుకోండి నేను సహాయం చేస్తానన్నాడు. ఎవరెవరు దుర్యోధనుడు అర్జునుడు వెళ్ళారు. దుర్యోధనుడు ఏం చేశాడు, నాకు ముందు అర్జునుడు కోరుకోమన్నాడు. పడకసీను నాకు అర్జునుడు ఏమన్నాడు, నువ్వు ముందు చిన్నవాడివి, చిన్నవాడే ముందు కోరుకోవడం ధర్మయుక్తం, నువ్వు చాలా కన్నింగ్ ఫెలో అనుకున్నాడు దుర్యోధనుడు. అంటే అర్జునుడు చెప్పాడు నాకేమొద్దు, అయితే నువ్వు కోడు నువ్వు కోరుకునేటప్పుడు గుర్తుపెట్టుకో ఆయుధమును ధరింప, ఒక పట్ల ఊరకే సాయము చేయువాడు అంతే. నేను సహాయం చేస్తాను తప్ప నేను ఆయుధం ధరించను, నేను జస్ట్ డ్రైవర్ని అంతే నీ రథానికి. అంటే ఇదంతా జాగ్రత్తగా విన్న అర్జునుడు కూడా, నువ్వు నాతో ఉంటే అన్నీ ఉన్నట్టే, నువ్వు లేకపోతే అన్నీ ఉన్నా లేనట్టే, నువ్వు నాతో ఉండంతే నువ్వేం చేయక్కర్లా అన్నాడు అర్జునుడు. వాడు యోగి. ఈ పక్కన సరే అయితే ఓకే ఇట్ ఈస్ డన్ అన్నాడు శ్రీకృష్ణుడు. పక్కన దుర్యోధనుడు, కృష్ణుడు చాలా వీడు కపటి వీడు అందుకనే వాడికి అవకాశం ఇచ్చాడు, కానీ ఇప్పుడు కృష్ణుడు వాడు తీసిన గోతులో వాడే పడ్డాడు. అంటే ఇప్పుడు కృష్ణ ఇంకా నేను చేసేది ఏముంది, ఆ మిగతా ఆ రెండవది ఉంది కదా నీ దగ్గర నారాయణి సైన్యం ఉంది కదా అది నేను పట్టుకుపోతాను అన్నాడు. సైన్యం అంతా అతను పట్టుకుపోయాడు, ఇతను మాత్రం కృష్ణుడిని మాత్రమే తీసుకెళ్ళాడు. అసలు ఇంజన్ పట్టుకుపోయింది అర్జునుడు, మొత్తం వెనకాల భోగిలన్నీ పట్టుకుపోయింది దుర్యోధనుడు. ఎవడ అదృష్టంతుడు ఎవడ యోగి. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు ఆయుధమును ధరింప అని గడ్డముగా ఏదో ఒక రీతి ఊరకే సాయం చేయువాడు అంటాడు.
సో అట్లా ఎంతసేపు చేశాడు, ఎంతసేపు ఉపదేశించాడు అంటే ఈ కాన్వర్సేషన్లో ఈ పరిచయాల్లో అది నేను యుద్ధం చేయను అని కింద పడిపోయాడు ఆయన. రథంలో ఒక పక్కన రథోపస్థ ఉపావిశత్, రథం మీద కూలిపోయాడు వాళ్ళందరిని చూసి. ఇంతమందిని ఏంటి, తండ్రులు తాతలు గురువులు తండ్రులు మేనమావలు ఆచార్యులు హితైషులు స్నేహితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు ఇంతమందిని చంపిన నెత్తుడుగూటితో నేను రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళని చంపకుండా భిక్షమెత్తుకునైనా బతకడం బెటర్ అనేసరికి కృష్ణుడు, ఇతని మానసిక స్థితి ఇంత దారుణంగా ఉందా, ఇతని మోహం ఈ స్థితిలో, మోహం అంటే తెలుగు మోహం కాదు, తెలుగు మోహం అంటే దేని దేని మీద ఒక ఏమంటారు ఆలోచనతో దాని వెనకాల పడిన దాని ఏమంటారు పిచ్చ అంటారు. ఇది ఈ మోహం అంటే అజ్ఞానం అని అర్థం. ఏ అజ్ఞానం అంటే ఏది తెలుసుకోవాలో ఏది తెలియదగినదో, ఏది తెలుసుకోవడం వల్ల మనం ఉన్నతమైన స్థితికి వెళ్తామో తాత్కాలికంగా దాన్ని గ్రహించకపోవడం అజ్ఞానం, బంధాల పట్ల మోహం అజ్ఞానం. అప్పుడు అతను ఇతనితో 10 నిమిషాలు మాట్లాడాడు. నీకు తెలుసు కదా మీరు, అందుకనే భగవద్గీత చదివితే మనకి ఏమర్థమవుతుందంటే భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది అని అనిపించేట్టుగా 574 శ్లోకాలు అలాగే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదంతా 10 నిమిషాల కాన్వర్సేషన్ అక్కడ ఉంటుంది. ఇటు తిప్పు, రైట్కి తీసుకో, ఇది తీసుకో, యుద్ధం స్టార్ట్ అనేది ఉంటుంది. యుద్ధంలో యుద్ధంలో సంహరించబడిన వాళ్ళని ఇంకొంతమంది సైనికులు ఎప్పటికప్పుడు వాళ్ళని యుద్ధానికి అడ్డం తగలకుండా వాళ్ళని పక్క తీసుకెళ్ళిపోతారు. క్షతగాత్రులు ఉంటారు పక్క తీసుకెళ్ళి వైద్యం చేస్తుంటారు. యుద్ధంలో పాక్షికంగా ఏమంటారు మరో పార్శ్వంలో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందులో ప్రారంభంగా ఈ పరిచయాలు, ఈ పరిచయం కారణంలో పరిచయం నేపథ్యంలో 5 నిమిషాలు కృష్ణుడు అర్జునుతో మాట్లాడింది. ఇప్పుడు మనం 12 గంటల పాటు నేను భగవద్గీత పాడాడంటే 12 గంటలు అక్కడ కూర్చోరు. దీన్ని మనకు అర్థమయ్యే రీతిలో వేదవ్యాస భగవానుడు సవిస్తరంగా దాన్ని గ్రంథస్థం చేసి ఛందోబద్ధం చేసి ఆ రీతిలో మనకు అందించాడు. 800 శ్లోకాలు ఆయన రచించి సోర్స్ ఎవరు, సోల్ ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే శ్రీకృష్ణుడు ఆ గీతని ఆ శ్లోకాలను హిందోళలో మోహన్లో కళ్యాణిలో ఏదో దానికి ఏమంటే నోటేషన్ రాసుకోను లేకపోతే కంపోజ్ చేసి పాడలేదు. ఇది ఎలా జరిగింది స్వామి అని ఒకసారి ఉండు అని అనుకుని శ్లోకం పాడడం ఉండదు కృష్ణుడు. అది కాదురా, అది ఇంతే. నువ్వేంటి నాన్ సెన్స్ లాగా మాట్లాడుతున్నావు, అది చచ్చిపోవడం అంటే ఏంటి, నువ్వునే నువ్వు చంపకపోయినంత మాత్రం వాళ్ళు ఏమైనా ఖాళీగా కూర్చుంటారా, నువ్వు చంపకపోయినా చచ్చిపోతారు కదా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇంత నాన్ సెన్స్ మాట్లాడుతున్నావేంటి, ఇప్పుడు ఇప్పుడు వ్యక్తులను చంపడం అన్నావేమిటి, నువ్వు ఎప్పుడైతే గెటప్తో వచ్చావో నువ్వు ఇక్కడ సైనికుడివి మాత్రమే, నీ డిజిగ్నేషన్తో పనిచేస్తున్నావు, ఇక్కడ అర్జునుడి పేరుతో పనిచేయట్లేదు. నువ్వు నువ్వు ఏనుగు మీద ఉన్నవాడు, ఏనుగు మీద ఉన్నవాడు చంపాలి అంతే తప్ప ఏనుగు మీద ఉన్న వెంకటేశ్వరరావు, ఈ ఏనుగు మీద ఉన్న సుబ్బారావు అట్లా పేర్లు ఉండవు. ఇంట్లో వరకే డిజిగ్నేషన్స్, డ్యూటీ పేరుతో ఎప్పుడైతే బయటకు వచ్చావో ఆ డ్యూటీ డ్యూటీలో ఉన్న బ్యూటీని నువ్వు ఎంజాయ్ చేయాలి. అక్కడ కర్మ మాత్రమే. ఉదాహరణకి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వాడి దగ్గర దరిద్రుడు ఎవడ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, ఆ దొంగని పట్టరంటరా అంటే దొరకట్లేదు సార్ అని చంపేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం నాకు సీఎం గారు చంపేస్తున్నాడు ప్రతిరోజు, పేపర్లన్నీ రాసేస్తున్నాయి, జర్నలిస్టులు అందరూ వదలగొడుతున్నారు, ఇంతవరకు ఆ బందిపోటు దొంగని పట్టుకోలేదా, ఏం చేస్తున్నారు మీరు అన్నాడు సిఐ. మొత్తం మీద 4 రోజుల తర్వాత సార్ దొరికాడు సార్ అన్నాడు. అమ్మయ్యా ఇక సీఎం నుంచి ఈ వాయింపుడు నాకు వదిలింది, వాడిని పట్టరండి అన్నాడు. పట్టుకొచ్చారు, ఎదురుకుండా నిలబెట్టారు. ఇంకెందుకు వాడికి ఏడు అలంకరించినట్టుగా ముసుగు తీయండి అన్నారు. తీశాడు, చూసి షాక్ అయ్యాడు వీడు అల్లుడే అనుకోండి. ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు అతను ఏం చేయాలి, అల్లుడని వదిలిపెట్టాలా, అల్లుడని మామ హోదాలో వదిలిపెట్టాలా, లేదా పోలీస్ ఆఫీసర్ పేరుతో అతని డిజిగ్నేషన్ దొంగ కాబట్టి శిక్షించాలా, ఏది కరెక్ట్? ఇక్కడ ధర్మం ప్రకారం అంతే, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అర్జునుడు సైనిక, అతను సైనికుడు అంతే. రెండోది, ఇక్కడ జరుగుతున్న యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం కానీ, భగవద్గీత మనం ఎందుకు నేర్చుకోవాలంటే ప్రధానమైన పాయింట్ ఇది. మనం రోజు ప్రతిరోజు యుద్ధం చేయడానికే బయటకు వెళ్తున్నాం ఉద్యోగం పేరుతో, అందులో సక్సెస్ అయ్యి బాస్ ఏదో నీకు ఒక టాస్క్ ఇచ్చాడు, అద్భుతం, 100 మందికి పనిస్తే ఆ 100 మందిలో ఒకడు మాత్రమే మహాద్భుతంగా చేస్తాడు, మిగతా వాళ్ళందరూ బ్లైండ్గా చేస్తారు. ప్రతి సంస్థలోనూ మనకు కనపడతారు. ఉదాహరణకి ఇప్పుడు ఐ డ్రీమ్ ఉంది, చాలామంది ఇంటర్వ్యూస్ చేయొచ్చు, చాలామంది చేసిన, ఇందులో ఈ జ్ఞానానికి సంబంధించి ఒక వ్యక్తినే పంపించాలి, ఇంకెవరు లేరు ఆయన ప్లేస్కి రీప్లేస్మెంట్ అని అనుకున్నప్పుడు ఆ ఒక్క ప్లేస్లో ఒక్కడే నిలబడతాడు మాశరమ గారు, ఒక్కడే నిలబడతాడు. మనుష్యాణం సహస్రేషు, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిమాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును, అట్లు ప్రయత్నించు వారిలో తిరిగి ఏ ఒకడో మాత్రమే నన్ను యథార్థముగా తెలిసి కొనగలుగుచున్నాడు.
ఇవన్నీ లౌకికమైన మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థమవుతుందా? ఇవన్నీ మన కోసం చెప్పినవే, అదేదో ఆధ్యాత్మికం జీవితం చివరిలో కాదు. కోట్ల మంది పనిచేస్తే ఒక్కడు పర్ఫెక్ట్గా నిలబడతాడు. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక్కడే ఉన్నాడు, ఆయన ఫాలో అయిపోవాలి. ఆయన సంగీత జగద్గురు అన్నారు, ఆయన పేరు త్యాగరాజస్వామి. ఇంకోళ్ళు లేడేంటి అంటే అంత గొప్పగా కర్మను ఆచరించాడనమాట. ఘంటసాల ఏంటి, ఘంటసాల పవర్ ఏంటి? నేనే ఉదాహరణకి, నేనే నాలాంటి వాణ్ణి, నాలాంటి వాణ్ణి ఒకడిని ఘంటసాల గారు తయారు చేశారని అర్థం. నేను చాలా చాలా ఆనందంగా, ఇది గర్వంగా కాదు ఆనందంగా చెప్పుకుంటాను, నేను తయారవడానికి కారణం ఘంటసాల గారు. ఘంటసాల గారు లేకపోతే ఆ తర్వాత తరంలో ఎవరిలాగానో పుడితే, ఏదో జనరేషన్లో పుడితే ఏం పాడుకుంటా నేను? అంటావా అంటావా ఇట్లాంటి పాటలు పాడుకోవాలి నేను. అప్పుడు పుట్టడం వల్ల, ఆ ప్రభావం వల్ల నేను ఒక గొప్ప పని చేయగలిగాను. అందుకనే సంపూర్ణ భగవద్గీత విడుదల చేస్తూ ఆ మహాత్ముడికి, ఆ వేదిక మీద ఆ మహాత్ముడికి అంకితం చేశాను. అద్భుతమండి. ఈ భగవద్గీత అనేది యుద్ధం కావడంతో, అంటే యుద్ధ సమయంలో జరిగినది అవడంతో చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే మనకు పడని వాళ్ళతో మనం కూడా యుద్ధం చేయొచ్చు, దిస్ ఇస్ రైట్, బికాస్ కృష్ణుడే చెప్పాడు కదా అని. ఇక్కడ పడకపోవడం, నేను ఇందాక మీకు మీకు స్పష్టత ఇచ్చింది కారణం, యుద్ధం చేయండి, యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? ఏమర్థం, మనం ఏమర్థం చేసుకుని యుద్ధం చేయాలి? ఎవరి మీద పడితే వాడి మీదకి వెళ్ళటం కాదు. యుద్ధం చేయడం అంటే ఇక్కడ జరిగింది ధర్మానికి అధర్మానికి మధ్య కానీ వ్యక్తుల మధ్య కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మహాభారతంలో ఆ యుద్ధం ఎందుకు వచ్చింది? వీళ్ళు పాచికలాడారు, వెళ్ళారు 13 సంవత్సరాలు, ఒక 7 అజ్ఞాతవాసం కూడా. ఇవన్నీ చేసి వెనక్కి వస్తే ఏం జరుగుతుంది? ముందు బెట్ కాశారు, పందెం కాశారు కదా, ఏం జరుగుతుంది? మళ్ళీ మీ రాజ్యం మీకు ఇస్తామన్నారు కదా. ఇప్పుడు వెనక్కి వచ్చి మేము 13 సంవత్సరాలు తగలెట్టుకున్నాం, మా జీవితంలో మేము సక్సెస్ అయ్యి వెనక్కి వచ్చాం, మాది మాకేమండి అని అడిగారు. అప్పుడు ఏమన్నాడు వాడు? సూది మన మోపే భూమిని కూడా నీకు ఇవ్వనన్నాడు. మరి ముందిస్తా అన్నాడు కదా, ఇప్పుడు ఇవ్వనన్నాడు ఏంటి? మాట తప్పాడేమిటి? మాట తప్పిన వాడిని ఏమంటారు? నీచుడు అంటారు. మాట తప్పిన వాడిని ఏమంటారు? అతి దుర్మార్గుడు. ఆతతాయి హత్వైతాం ఆతతాయినహ, మనం ఆకతాయి అంటాం చూడండి, దాని ఆ శబ్దం అసలు రూపం ఆతతాయి. వాడెవడంటే దుర్యోధనుడు, అంటే మాట మీద వాడికి వాడి గౌరవం లేదనమాట. మరి ఇప్పుడు ఇది ఎలా కన్వే చేయాలి? అప్పుడు అక్కడ నుంచి వీళ్ళు మొదలెట్టారు, రాయబారం మొదలెట్టాడు. ముందు ద్రౌపదుడి పురోహితుణ్ణి పాండవుల వైపు నుంచి రాయబారిగా, ఆ తర్వాత వాళ్ళకి అది నచ్చలేదు, వాళ్ళు సంజయ్ రాయబారం మొదలెట్టారు, అది వీళ్ళకి నచ్చలేదు. ఫైనల్గా అసలు ఇట్లా మనుషులతో లాభం లేదు, పరమాత్మనే పంపిద్దాం అని కృష్ణ పరమాత్మ పంపించారు. అయినా సరే వాడు వెళ్ళలేదు. అప్పుడు కృష్ణుడు, జరగబోయే పరిణామం ఎంత దారుణంగా ఉంటుంది గుర్తుపెట్టుకో అని, అది ఆల్రెడీ ఊహించిన అర్జునుడు మీకు మొదటి చాప్టర్లోనే చెప్తాడు. ఇప్పుడు కేరళ స్టోరీ వచ్చింది చూడండి, ప్రపంచం అంతా తెలుసుకోవాలి అది, కేరళ స్టోరీ. అది ఒక చోటే కాదు, మతాలు మారిపోతున్నారు. మతాంతరం కరెక్టా కాదా? కరెక్ట్ కాదని ఆ రోజులోనే భగవద్గీత చెప్పింది. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ. అది అది అలుప్త పిండోదక క్రియాదాహ దాకా ఆ 4 శ్లోకాల రూపంలో చెప్తాడు. ఏం జరుగుతుంది అంటే కులము నశి, యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది అంటే యుద్ధంలో వీళ్ళ మగవాళ్ళందరూ చచ్చిపోతారు. చచ్చిపోతే ఇంట్లో భార్యలందరూ ఏమవుతారు? కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించును. ధర్మము నశించిన అధర్మము వ్యాపించును, అధర్మము వ్యాపించిన కుల స్త్రీలు భ్రష్టలగుదురు, దీనివల్ల వర్ణసంకరమగును. అలా వర్ణసంకరం అయిన వాడికి, వర్ణసంకరం పొందిన కులానికి నరకము ప్రాప్తించును. తత్ఫలితముగా పితృదేవతలు శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుదురు. అంత ఈజీ కాదు మనిషి చచ్చిపోవడం. వాళ్ళు ఎవరు ఆక్రమిస్తారు? ఆ కులసత్తుల్ని ఎవరు ఆక్రమిస్తారు? ఎవడు పడితే వాడు తీసుకెళ్ళిపోతాడు. రకరకాలుగా హింసలు పెట్టి లొంగ తీసుకుని వాళ్ళు అనుభవించేస్తారు. దాని తర్వాత జనరేషన్ పుడుతుంది. ఈ దేశంలో ఉన్న కొన్ని మతాల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. దుర్మార్గం పేరుతో ఇక్కడ దండెత్తి ఇక్కడ స్త్రీలను చెరబెట్టి వాళ్ళకే వీళ్ళకి పుట్టిన వాళ్ళు. మీరు క్రైస్తవం అంటున్నారు, అది ఇక్కడ పుట్టింది కాదు కదా. వీళ్ళందరూ కన్వర్టెడ్, కన్వర్టెడ్ డైరెక్టెడ్ కాదు. వీళ్ళందరూ ఎప్పుడు చెప్తుంటాను డైరెక్ట్ ఏమంటారు, కన్వర్టెడ్, పెర్వర్టెడ్, డైరెక్టర్, డైవర్టెడ్. వీళ్ళు కాదు, అసలు భారతీయ జ్ఞానం అంతా డైరెక్షన్సే, నో డైవర్షన్స్. ఈ పిల్లలు తెలియక ఆ లవ్ జిహాద్ పేరుతో, ఇది చాలా సీరియస్ ఇష్యూ శర్మ గారు, ప్రతి ఒక్క హిందువు గట్టిగా మాట్లాడాలి, ప్రవచనకర్తలు గట్టిగా మాట్లాడాలి, దాని ఫలితం ఊహించి మాట్లాడాలి. మన ఇంట్లో పిల్లలు అలా నాశనం అయిపోయింది అనుకో. ఈ కొత్త తరంలో కొత్తగా పెళ్ళైన సాఫ్ట్వేర్ పిల్లలు కానీ కొత్త తరం జంటలు
ప్రేమ దాంట్లో కూడా చాలా తొందర తొందరగా విడిపోతున్నారు. ప్రేమ కాదు ఇన్ఫాచ్యుయేషన్, అది ప్రేమ అంటే నువ్వు చాలా ఆలోచిస్తే తప్ప. ప్రేమ అంటే అది ఏమంటారు మెచ్యూర్డ్ స్టేజ్ అయితే ప్రేమ అది, అది 40-50 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు లేకపోతే నేను ఉండలేననే స్థితి రావడానికి అంతకాలం పడుతుంది. ముందు నువ్వు ప్రేమ అంటే నువ్వు కామానికి ఆ పేరు పెట్టుకుని తిరుగుతున్నావు, ప్రేమ కాదు అది. ఎందుకు ప్రేమ ప్రేమ అన్న వాళ్ళని ఎంతమంది చూస్తున్నావు విడిపోయి, పెళ్ళి నెంబర్ 1, పెళ్ళి నెంబర్ 2, పెళ్ళి ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాం గిఫ్ట్లు తీసుకుని, అరే మీకు లేదా మాకు లేదా, అసలు ఈ యాటిట్యూడ్ అంటే దేంతో కాపురం చేస్తారు మీరు? పెళ్ళైనా స్నేహమైనా వాటి అర్థం ఏంటంటే భరించడం, ఇది గుర్తుపెట్టుకోవాలి. భరించడం నచ్చడు వాడు 100% నచ్చడు, నచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ సృష్టి సమానం, కానీ సృష్టిలో ఏది సమానం కాదు, దేనికదే యునీక్. నువ్వు నీలాగానే ప్రవర్తిస్తావు, నీలాగా కూడా ఉండడు. నీకు ఒకటి నచ్చాడంటే అది 50% 60% ఏవో కలిసినాయని అర్థం, 100% ఉండదు. అది ఫస్ట్ ఇది రిటర్న్ ముందు రాసుకోండి. గీతలో ఎన్ని రకాల యోగాలు చెప్పారు గీత ద్వారా? ముఖ్యంగా ఏంటంటే ప్రతి అధ్యాయానికి చివరిలో యోగంగా వర్ణించబడింది, అర్జున విషాద యోగం. విషాదం కూడా యోగమే. ఈ విషాదం మన విషాదాలు యోగం కాదు, మనం ఏడిస్తే ఏడుపు, మనది ఏడుపు. మన ఏడుపు కారణం ఏమిటంటే ఒకటి మనకు లేదని, రెండోది పక్కనాడికి ఎక్కువ ఉందని. అదే ధర్మాత్ములు దైవజ్ఞులు మహాత్ములు లోకక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు విలపిస్తే అది ధర్మం కోసం దైవం కోసం. వాడు ముల్లోకాల రాజ్యాన్ని కూడా తృణీకరించే నేను చూసే నేను, ఆఫ్టర్ ఆల్కి ఈ యుద్ధంలో ఉండే రాజ్యం కోసం నేను ఆఫ్టర్ ఆల్ నేను యుద్ధం చేస్తానా ఈ చావులకి నేను అనే ఉదాహరణ చెప్పాడు అర్జునుడు. ముల్లోకాల రాజ్యాన్ని కూడా త్యజించే క్యారెక్టర్ నాది, అలాంటిది నేను ఈ భోగం కోసం నేను. చాలా గొప్ప మాట అంటాడు ఘంటసాల గారి గాత్రంలో, చాలా పాపులర్ అయిన శ్లోకం ఏమిటి ప్రారంభ శ్లోకాల్లో, నచ రాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవ కిం భోగైర్జీవితేనవ. ఈ భోగాల్ని వీటిల్ని నేను అసలు నేను నాకు ఎందుకు ఇది, ఈ రాజ్యం వల్ల ఈ భోగాల వల్ల నాకు ఏంటి ప్రయోజనం, అది ఎందుకు చేయాలి, అంత నైరాశ్యంలో గడిపాడు. అలాంటి వాడికి కర్తవ్య బోధ చేసిన మహోత్కృష్టమైన బోధ భగవద్గీత. ప్రతి మానవాళికి యోగాలు చెప్తున్నారు కదా, యోగాల్లో అందుకని అర్జునుడు విలపించాడు, ధర్మం కోసమే తీవ్రంగా పరితపించాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా సరైన డైరెక్షన్ ఇవ్వమని అర్థించాడు, అట్లాంటి విషాదంలో ఉన్నాడు. సో ధర్మం కోసం ఎవడైతే బాధపడతాడో ఆలోచిస్తాడో అది కూడా యోగంగా వర్ణించబడింది భగవద్గీత. అర్జున విషాద యోగం, ఇది అర్జున విషాద యోగం. రెండవది సాంఖ్యయోగం, సాంఖ్యం అంటే జ్ఞానం. మూడవది కర్మయోగం. వీటన్నిటినీ మొదటి 6 అధ్యాయాలని దీని షట్కం అంటారు. మొదటి 6 అధ్యాయాలని కర్మ షట్కం కింద, అది కర్మయోగము. తర్వాత 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు ఉన్న మిగతా 6 అధ్యాయాలు దాన్ని భక్తి షట్కము అన్నారు, ఇది భక్తి యోగము. అలాగే తర్వాత చివరి 6 అధ్యాయాలు దాన్ని 13 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకు ఉన్న 6 అధ్యాయాలు దాన్ని షట్కం అన్నారు. ఆ 6 అధ్యాయాలని జ్ఞాన షట్కము అంటే జ్ఞానయోగము. యోగం అంటే కలయిక, అంటే ఇవన్నీ వీటిని అభ్యసిస్తే వీటిని సాధన చేస్తే, ఇవన్నీ సాధనా మార్గాలు, 18 సాధనా మార్గాలు, ఇవి సాధన చేస్తే నీకు దక్కేది పరమాత్మతో కలయిక, పరమాత్మతో కూడిక, దాని పేరు యోగము. అందుకని ప్రతి అధ్యాయం చివరిలోనూ కర్మయోగం, జ్ఞానయోగం, విషాదయోగం అని అన్ని యోగమే. అన్ని యోగమే. సో ఆ మార్గంలో ఆలోచించడం కూడా యోగమే. నేనేమంటానంటే ఇది నైరాశ్య గ్రంథంలాగా, వైరాగ్య గ్రంథంలాగా భావించకండి. రోజు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీరు యాంకర్ అయితే యాంకరు, సింగర్ అయితే సింగరు, ఇంకా మీరు భగవద్గీతలోకి వచ్చారనుకోండి, మీరు అట్లా మీరు పిచ్చి పిచ్చి పాటలు పాడరు, పెర్ఫార్మెన్స్ పేరుతో అంగాంగ ప్రదర్శనలు చేయరు. ఇవాళ అసలు చూస్తుంటే చాలా మతిపోతుందన్నమాట. అంటే ఈ రకంగా మనం ఎక్స్పోజ్ చేస్తే, ఈ రకంగా మనం మన శరీరాన్ని బయట వేస్తే మనకు రకరకాల అవకాశాలు వస్తాయని స్త్రీలు, ఆడపిల్లలు కూడా దుర్మార్గంగా ఆలోచిస్తున్న నీచమైన స్థితిని వాళ్ళు చూస్తున్నాం, బాధేస్తుంటుంది. వాళ్ళ పిల్లలు ఏమి, వాళ్ళు వయసు వచ్చిన తర్వాత తల్లిని చూసి ఈ వీడియోలు చూసి ఏమనుకుంటారు వాళ్ళు? ఏమైనా జ్ఞానం ఉందా వీళ్ళకి?
ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు కదా ఇన్ని యోగాలు పడతాయి, ఇన్ని రకాల యోగాలు, ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి కర్మయోగము. ఈ మార్గాలన్నీ పరమాత్మని చేరుకోవడం కోసమే, పరమాత్మ ఆశీస్సులు పొందడం కోసమే, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసమే. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకునేంత శక్తిమంతుడిగా ఎదగడం కోసమే. మనం చాలామందిని ఎన్టీ రామారావుతో సహా చాలామందిని గుర్తు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దేని గుర్తు చేసుకున్నావు అంటే అవి యోగాలు అంటే అవి ఎంత నేర్చుకున్నావో చూడండి. కొంత సమాజాన్ని ప్రభావితం చేశాడా లేదా? నువ్వు వెళ్ళిపోయే లోపల భగవద్గీత ఏం చెప్తుందంటే, నువ్వు వెళ్ళిపోయే లోపల నీ జీవితంలో ఒక్కడిని కూడా ఇన్స్పైర్ చేయలేకపోతే నీ మార్గంలో, మీరు యాంకర్ అనుకోండి, సింగర్ అనుకోండి, లేకపోతే మంత్రి అనుకోండి, లేకపోతే ప్రజాసేవకుడు అనుకోండి, యాక్టర్ అనుకోండి, డాక్టర్ అనుకోండి, నీ ఇన్స్పిరేషన్తో ఒక్కడు కూడా ఎదక్కపోతే అది లైఫ్ కాదు, అది లైఫే కాదు. అది మనకు ఉదాహరణ ఘనసాల గారు అని చెప్పాం, నాలాంటి వాడిని ఇన్స్పైర్ చేయటం అనేది సాధన చేయమన్నారు కదా. మీరు మూడు యోగాల గురించి మూడు షట్కాలు చెప్పారు కదా, షట్కము రెండు, ముందు కర్మ షట్కము, తర్వాత భక్తి షట్కము, తర్వాత జ్ఞాన షట్కము. అంటే దీని తాత్పర్యం కూడా కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తుంది అని అర్థం. జ్ఞానం అంటే పరమాత్మని అర్థం. మీరు సాధన చేయాలి కదా, సాధన చేయమురా నడుడా సాధ్యం కానిది లేదు. అంతే, ఖచ్చితంగా అందులో ఉంది కదా అది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నారు చూడండి, మహాపురుషులు అవుతారు. ఇది ఏకవాక్యంలో మనకు చాలా ఈజీగా కనిపిస్తుంది. కృషి అంటే అది ఒక జన్మకి సంబంధించిందా, ఒక కాలానికి సంబంధించిందా, కొన్ని జన్మలకు సంబంధించిందా అంటే ఆ చివరికి అల్టిమేట్ నువ్వు చేరుకునేంత వరకు నువ్వు చాలా జన్మలు ఎత్తుతావు. అదే చెప్తుంది గీత, ఒక జన్మలో నీకు మోక్షం వచ్చేది. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎంత బాగా అందించాడు మహానుభావుడు. దీని సారాంశం ఏంటి సార్? దీని సారాంశం ఏంటి, అంతకాలే చ మామేవా, దాని ముందు ఏమన్నాం, యయ్యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మనం జన్మనెత్తి బహూనాం జన్మనామంతే అనేక జన్మములెత్తిన పిమ్మట మానవుడు పరమాత్మే సర్వమని భావించి నన్ను శరణము పొందుతున్నాడు. కానీ స మహాత్మ సుదుర్లభ, అలాంటి మహాత్ముడు లభించటం మిక్కిలి అరుదు. చూడండి, ఈ జన్మ సారాంశం అంతా బాగా జనాలను కుమ్మేసి రకరకాలుగా సంపాదించేసి రకరకాలుగా వివిధ రకాలుగా ఆస్తులు పెంచుకుని జీవితం అంటే అనుభవించడమే. అనుభవించు రాజా, ఇష్టం వచ్చినట్టు సంపాయి. ఎవడు అడిగేవాడు ఎవడు లేడు. ఒకటే జీవితం, పక్కన వాడు ఇట్లాంటి వాడు ఒకడు తగులుతాడు. ఒకటే జీవితం, సుఖపడ్డానికైనా దుఃఖపడ్డానికైనా, నీకు సుఖం కావాలా దుఃఖం కావాలా అని అడుగుతాడు. ఏమన్నా సుఖమే కావాలి సుఖమే కావాలంటాడు వీడు, అసుఖం చూపిస్తారా అంటాడు వాడు, ఫినిష్. సార్, అయితే మీరు అన్నారు ప్రతిరోజు కూడా మీరు ఏ పని చేస్తున్నా సరే భగవద్గీతని ప్రతిరోజు సాధన చేయండి అని. కానీ భగవద్గీత మనం పెట్టుకున్నా కూడా ముందు సంస్కృత శ్లోకాలే వస్తాయి. మీకు తెలిసి ఇప్పుడున్న కొద్దిమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నా కూడా సంస్కృత శ్లోకాలు అర్థం తెలియక అసలు ఎలా చదవాలి, భగవద్గీత నిజంగా దాని సారాంశం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, అర్థం కాక వదిలేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అర్థం కాక వదిలేయటం ఉండదమ్మా, అసలు ముందు చదవడానికి ప్రయత్నించాలి కదా. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, నువ్వు అసలు ఫస్ట్ డే స్కూల్కి చిన్నప్పుడు ఫస్ట్ డే స్కూల్కి నవ్వుకుంటూ వెళ్ళావా, గంతులు వేసుకుంటూ ఏడుస్తూ వెళ్ళావా? ఎవడైనా ఏడుస్తూ వెళ్తాడు. నిన్ను స్కూల్లో దిగబెట్టడానికి వచ్చిన తల్లి కూడా ఏడుస్తూనే తిరిగి వెళుతుంది, ఏడుపుతో మొదలవుతుంది. విద్యంతా పూర్తయిన తర్వాత లోకానికి నువ్వు జ్ఞానం అందించడం ప్రారంభమైన తర్వాత లోకమంతా నిన్ను పొగిడేసి మెచ్చుకుంటుంటే నీ మొహంలో బోళ్ళంత కాంతి, నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు బోళ్ళంత కాంతి అంటే ఏంటి అంతే, అది నీకు చరమ లక్ష్యం ఏంటి, అది చివరికి నీకు ఇచ్చేది ఏంటి, ఆనందము. అట్లాగే భగవద్గీత ఇప్పుడు నాకు అర్థం కాదు, ఎందుకు అర్థమవుతుంది, అసలు అర్థం కావడానికి రూల్ ఏంటి, నువ్వు స్కూల్కి వెళ్ళింది ఏంటి, నీ దగ్గర టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నా కూడా ఆ బుక్స్ అన్నీ పట్టుకుని స్కూల్కి వెళ్ళావు అర్థం కాక, టీచర్ కూడా ఆ బుక్సే చదివి నీకు అర్థం చెప్తున్నాడు, ఇప్పుడు అర్థమైంది అంటున్నావు కదా. భగవద్గీత కూడా అంతే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అన్నాడు. అంటే అర్థం, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో
నా వాళ్ళు పాండుపుత్రులు ఏం చేశారు అది తెలుపు సంజయ అని టెన్షన్ పడ్డాడు. అంటే మహాభారత యుద్ధం జరుగుతున్న 11వ రోజు అక్కడ యుద్ధంలో ఏం జరిగిందో 11వ రోజు ఎప్పుడు భీష్ముడు ఎప్పుడైతే 10వ రోజు కూలిపోయాడో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అంటే ప్రధానమైన వాళ్ళు కూలిపోతే వాళ్ళని ఏమంటారు వార్తాహరులు ముఖ్యంగా ధృతరాష్ట్రుడి ఆంతరంగికుడు సంజయుడు యుద్ధం ప్రారంభమవుతున్న సమయంలో నువ్వు యుద్ధం చూడాలనుకుంటున్నావా నీకు దివ్య దృష్టి ఇస్తాను అన్నాడు వేదవ్యాసుడు అడుగుపెట్టి రాజమందిరంలోకి అడుగుపెట్టి నేను ఇంత ఘోరకలిని నేను చూడలేను కానీ నా ఆంతరంగికుడు ఉన్నాడు సంజయుడు ఆ సంజయుడికి నువ్వు దివ్య దృష్టివు నాకు ఏం జరుగుతుందో చెప్తాడు లైవ్లో చెప్తాడు కాబట్టి మీకు సంస్కృతం రావాల్సిన అవసరం లేదు మీరు ఒక్కొక్క మీరు తెలుగొచ్చు కదా ఒక్కొక్క అక్షరం కూడా పడుకోండి ధర్మ క్షేత్రే కురు క్షేత్రే సమవేత యుయుత్సవ మీకు మీరు గుర్తుపెట్టుకోండి ఆసక్తి ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు ప్రపంచంలో ఏ విద్యనే నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ దానికి పరాకాష్ఠే ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా సాధించవచ్చు అని అనుకోవడానికి పరాకాష్ఠ దాని లక్ష్యాన్ని చేరుకున్నవాడి ఉనికి ఏమిటంటే దానికి ఉదాహరణ ఏకలవ్యుడు గురువు కూడా లేడు అక్కడ ఇప్పుడు మనం గురువు దగ్గర నేర్చుకుంటేనే అర్థమైచావదు గురువు చెప్తేనే ఇంకోసారి చెప్పండి గురువుగారు అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి అని అతనేంటది అంటే సంకల్పానికి తపస్సుకి ఆ కాన్సన్ట్రేషన్ అంటాం దాన్ని ఏకాగ్రతకి ఉపాసనకి ఉన్న శక్తి అలాంటిది మీరు దేన్నైనా దర్శించగలరు మీ ఇంట్రెస్ట్ లెవెల్ దీన్ని ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్లో కూడా లెవెల్స్ అంటాం మీరు మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ లెవెల్లో ఉందా సెకండ్ లెవెల్లో ఉందా థర్డ్ లెవెల్లో ఉందా అదే మీ జీవితంగా భావించారా అది ఇది ఫైనల్ స్టేజ్ అది ఫస్ట్ లెవెల్లో ఉందనుకోండి నాకు నేర్చుకోవాలని చాలా ఉంది సార్ కానీ టైం దొరకట్లేదు అన్నాడంటే వాడు బద్దగస్తాడు అని అర్థం వాడిని అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావు నేను 7 గంటలకు లేస్తున్నాను అంటే వాడి జీవితంలో ఏం నేర్చుకోలేడు వాడు నువ్వు 5 గంటలకు లేస్తున్నావు అనుకోండి మీకు ఒక విద్య నేర్చుకోవాలనుంది అప్పుడు 4 గంటలకే లేస్తావు టైం కోసం వెతుక్కుంటావు భగవద్గీత చెప్పేది అది యోగం అంటే అది దానికోసం పరిగెత్తాలి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఒక సినిమా పాట ఉంది ఇద్దరు స్నేహితులు కలుస్తున్నారు వాడు తెల్లారుజామున 5:30 అక్కడికి వస్తా అన్నాడు అనమాట వాడు ఆ విషయం రాత్రి 10 గంటలకు చెప్పాడు వాడు అక్కడి నుంచి నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు తెల్లారుతుందని మానవ జీవితం అలా ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రొఫెషన్లో నువ్వు ఎదగగలవు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకడు టైం చూసుకుంటూ పనిచేస్తాడు వాడి వల్ల వాడికి కానీ వాడి వల్ల వాడికి ఉద్యోగం ఇచ్చిన వాడికి కానీ ఇద్దరికీ ఉపయోగం ఉండదు ఒకడు లక్ష్యంతో పనిచేస్తాడు జీవితంలో వీడు కూడా వాడికి ఎంప్లాయీ స్థితి నుంచి ఎంప్లాయర్ స్థితికి ఎదుగుతాడు ఇలా ఉన్నవాడు వాచి చూసుకుంటూ పనిచేసేవాడు ఎప్పటికీ ఎదగలేడు లక్ష్యం చూసుకుంటూ పనిచేసేవాడు మాత్రమే ఎదగాడు అది చెప్తుంది ఆ లక్ష్యం ఏంటి దాని కాన్సన్ట్రేషన్ ఏకాగ్ర చిత్తముతో అనే మాట అనేకసార్లు వాడతాడు భగవద్గీతలో ఏకాగ్ర చిత్తం అలా ఉంటే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు నీ లక్ష్యం లౌకికమైందైతే దాన్ని చేరుకోగలవు నీ లక్ష్యం పారమార్థికమైతే పరమాత్మని చేరుకోగలవు సో ఇది ఫస్ట్ లెవెల్లో నాకు టైం లేదండి అన్నాడంటే అసలు వాడు ఎప్పటికీ కాదు రెండవది నువ్వు ఏదన్నా చేరాలనుకున్న దాన్ని నువ్వు హాబీగా తీసుకుంటే అసలు చేరుకోలేవు లక్ష్యానికి హాబీకి తేడా ఏమిటంటే నాకు టైం ఉంటే చేస్తాను అని అనుకుంటే దాని పేరు టైం దొరికితే చేస్తాను అనుకుంటే హాబీ టైం వెతుక్కుని మరీ దాన్ని చేయడానికి ఉత్సాహపడితే దాని పేరు లక్ష్యం అంటారు దానికోసం దానికి ఉదాహరణ నేనే దానికోసమే జీవితంలో అన్నీ వదిలేసాం నేను సమాజంతో నాకు 10-15 రకాలుగా అనుబంధం ఉండేది యాజ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ అన్ యాంకర్ యాజ్ ఏ స్టేజీ పర్ఫార్మర్ ఇది కాక దేశ విదేశాలు దాంతో వచ్చే ఆదాయం మొత్తం అన్నీ తీసి డస్ట్బిన్లో పడేసాం అది ఎలా సాధ్యమైందంటే కాన్సన్ట్రేషన్ వల్ల అది నీ సంస్కారం ఎన్నో జన్మజన్మలకి పోగైతే ఒకడు అది పట్టుకుంటే వదిలిపెట్టాడనమాట ఎలా వదలకూడదు అంటే తల్లి బిడ్డల్ని ఉదాహరణగా చెప్తారు తల్లి దగ్గరికి తల్లి పనిచేసుకుంటోంది వాడేదో ఆడుకుంటున్నాడు అనుకుని వదిలేసింది కానీ వాడు పరిగెత్తుకుంటూ తల్లి కాళ్ళకి అడ్డం పడ్డాడు ఉండ్రా పని చేసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ రెండోసారి అడ్డం పడ్డాడు ఏ పని చేసుకునేవాడు వీడు తీసుకెళ్ళండి అడి తిరిగి చూస్తే వాళ్ళ ఆయన ఆల్రెడీ ఉద్యోగానికి వెళ్ళాడు మళ్ళీ మూడోసారి పక్కకు జరిపింది 4వ సారి కూడా వాడు లేచి అడ్డం పడే ప్రయత్నంలో తల్లి చిరాకు వచ్చి ఒక్క విసురు విసిరింది పిల్లాడు అంత దూరం వెళ్ళి పడ్డాడు కానీ వాడు ఏడుస్తూ మళ్ళీ పాక్కుంటూ తల్లి దగ్గరికే వచ్చి ఏడుస్తున్నాడు వాడు ఇంకోసారి తల్లి గెటౌట్ అందని తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళి ఇంకో అమ్మ దగ్గరికి వెళ్ళిపోలేదు వాడు వర్క్తో అలా ఉండాలి
పనితో అలా ఉండాలి. ఈ పనిలో నేను సక్సెస్ కాలేదు, లేదు సక్సెస్ అయ్యేంత వరకు దీంతోనే ఉంటాను, ఇది నాకు సహకరించట్లేదు అని అనుకోడు. థామస్ ఆల్వా ఎడిసన్ అనే మహాత్ముడు 1001వ సారి విద్యుత్ బల్బు కనుక్కున్నాడు. లేదురా ఇందులో ఇది డెఫినెట్గా వెలుగుతుంది, డెఫినెట్గా వెలుగుతుంది, 1000 సార్లు వెలకపోతే ఇంకెక్కడ వెలుగుతుందిరా అది, నువ్వు అనుకున్న థీరీ కరెక్ట్ కాదు అంటున్నాడు పక్కన వాడు. కానీ 1001వ సారి వెలిగించాడు. అంటే లక్ష్యం దాన్నే పట్టుకోవాలి. ఓపెన్ హ్యామర్ అణు శాస్త్రజ్ఞుడు, ప్రపంచంలో మొట్టమొదటిసారి అణు పరీక్ష జరిగితే ఎక్కడ జరిగింది అది? అమెరికా దగ్గరలో సమీపంలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 2 సంవత్సరాల ముందు అంటే 1945లో 45 జూలై 16 జరిగితే దానికి ఓపెన్ హ్యామర్ అనే అతన్ని అధ్యక్షుడిగా నియమించారు. అతనే దానికి ఆ గ్రూప్ చైర్మన్. ఆ గ్రూప్లో 5 సభ్యులు ఉన్నారు. ఈ 5 సభ్యుల కమిటీకి ఇతను చైర్మన్. అతని పేరేమిటి? ఓపెన్ హ్యామర్. ఆ ఓపెన్ హ్యామర్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళది జర్మనీ దేశం. కానీ కొంతకాలం కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు అమెరికాలో న్యూయార్క్కి వచ్చి స్థిరపడ్డారు. న్యూయార్క్కి వచ్చి స్థిరపడ్డ పాతిక వాళ్ళ తల్లిదండ్రులు స్థిరపడితే స్థిరపడ్డ 25 సంవత్సరాలకి ఈ మనవాడు పుట్టాడు. ఓపెన్ హ్యామర్ పుట్టిన 25 సంవత్సరాలకి ఇతను అమ్మా నాన్న వైపు తిరిగి, నాన్న అమ్మ నేను భారతదేశం వెళ్ళి భగవద్గీత నేర్చుకోవాలంది అన్నట్ట. ఏంటరా భారతదేశం ఏంటి, భగవద్గీత ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, ఏమిటది అని అడిగారు. అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అలాంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ భగవద్గీత. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓన్లీ ఇండియా. అక్కడికి వెళ్ళాలనుంది అన్నాడు. ఒరే నాకు నువ్వు ఏంటో నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, పర్మిషన్ అడుగుతున్నావురా అన్నాడు వాళ్ళ నాన్న. లేదు నాన్న ఇదే నువ్వు ఏది ఆలోచించినా కరెక్ట్గా ఆలోచిస్తావు నాన్న, నువ్వు వెళ్ళిరా, ఆల్ ది బెస్ట్ అన్నాడు. అది నేర్చుకోవడానికి, భగవద్గీత నేర్చుకోవడానికి ఇండియా వచ్చాడు. మీరు భగవద్గీత నేర్చుకోవటం ఎలా అని మనవాళ్ళు అంటుంటే అతను ఎలా నేర్చుకున్నాడో చెప్పాడు. అతను భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చి భగవద్గీత నేర్చుకునే పనిలో ప్రారంభం కాకపోనే ప్రారంభం అవుతున్న సమయంలో అతనికి అర్థమైంది ఏంటంటే భగవద్గీత నేర్చుకోవాలంటే ముందు సంస్కృతం నేర్చుకోవాలి అని అర్థమైంది. సంస్కృతం అంతా చూశాడు ముందు, తర్వాత భగవద్గీత తెలుసుకున్నాడు. అంటే డెడికేషన్ అంటే ఎలా ఉంది, అబ్బాయి ఇది మన వల్ల కాదు, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులే అంటారు చూడండి, వాడు పని మొదలెడతాడు, అబ్బో ఇంకా చాలా దూరం ఉంది అని ఆపేస్తాడు, ఇంకోటి దాని అంతు చూసేంతవరకు నిద్రపోడు, ఇంకోటి పని మొదలెట్టకుండా ఎంత పని వాడు చేస్తాడు అని వదిలేస్తాడు. ఇట్లా రకరకాల మనుషులు. కానీ ఇతను వచ్చి భారతదేశం వచ్చి భగవద్గీత తెలుసుకుని అద్భుతం ఇది కదా జీవితం అంటే ఈ లక్ష్యంతో వెళ్ళాడు తిరిగి. అనుభవం టెస్ట్ మొదలైంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, 5, 4, 3, 2, 1 స్టార్ట్. పేలింది. అందరూ దూరం నుంచి చాలా చాలా మైళ్ళ దూరం నుంచి బైనాక్యులర్స్ నుంచి చూస్తున్నారు వాళ్ళు, అసలు పేలుతుందా పేలదా, ఇది సక్సెస్ అయితే ఇంకా అసలు మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు, సక్సెస్ కాకపోతే మళ్ళీ ఇంత కృషి చేయాల్సి వస్తుంది, ఈ టెన్షన్లో ఉన్నారు వాళ్ళు. అలా ఉండగా ఎప్పుడైతే ఒక్కసారి ఆ విస్ఫోటనం జరిగింది, అణుబాంబు పరీక్ష తాలూకు విస్ఫోటనం, ఆ కాంతి శబ్దము కాంతి వీళ్ళు చూశారో ఒక షాక్, సక్సెస్ అయిపోయింది అన్న విషయం అర్థమైంది. ఆ 5 శాస్త్రవేత్తల బృందం ఒక్కొక్కడు ఒక్కొక్క రియాక్షన్ ఇచ్చాడు, స్పందన. ఒకడు కింద పడి కొట్టుకుంటున్నాడు ఆనందంలో, ఒకడు ఏడ్చేస్తున్నాడు, ఒకడు గంతులేస్తున్నాడు, ఒకడు ఆ అంటున్నాడు కానీ నోట్లోంచి మాట రావట్లేదు. ఆనందం రకరకాలుగా ఉంటుంది. ఒకడు ఒక్కొక్కడిని ఎత్తేస్తున్నాడు గాల్లోకి. కానీ ఓపెన్ హ్యామర్ మాత్రం దివిసూర్య సహస్రస్య భవేద్ యుగపదుద్ధిత యది భా సదృశీ సాస్యాత్ భాసస్థస్య మహాత్మన మహాత్మన మహాత్మ అంటున్నాడు. ఇతను అనగానే చుట్టూ ఆ పక్కన 4 ఏంట్రా అంత లెంగ్ది ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఏంటది అసలు ఏంటి ఆ సౌండింగ్, ఏంటది ఏంటిది, ఏమన్నావు, ఏ భాషలో మాట్లాడావు అని అడిగారు. అప్పుడు అన్నాడు, మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఆ శబ్దానికి ఆ విస్ఫోటనానికి మనం చూసిన ఈ మహాద్భుతమైన కాంతికి శబ్దానికి పోలిన ఎక్స్ప్రెషను ప్రపంచ వాంగ్మయంలో కేవలం భారతదేశంలో భగవద్గీతలో 11వ శ్లోకంలో మాత్రమే నాకు 12వ శ్లోకంలో మాత్రమే నాకు కనిపిస్తోంది. అదే ఈ శ్లోకం దివి సూర్య సహస్రస్య అంటే ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చును అని సంజయుడు అక్కడ కృష్ణుడు అర్జునుడికి చూపించిన విశ్వరూపం తాలూకు ఆ అనుభూతిని తను కూడా దివ్య దృష్టితో దర్శించి అతను ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆ ఎక్స్ప్రెషన్ ఈ ఈ
ఈ భావానికి ఈ సందర్భానికి నాకు ఆ శ్లోకం వెంటనే గుర్తొచ్చింది అన్నాడు ఓపెన్ హ్యామర్. ఆ టెస్ట్ పేరు ట్రినిటీ టెస్ట్ అని పేరు పెట్టారు. త్రిమూర్తియాత్మకము ట్రినిటీ టెస్ట్ అక్కడ స్తూపం కట్టారు, దానికి ట్రినిటీ టెస్ట్ అని రాసి ఉంటుంది. అక్కడ నిలబడి అతను ఆ శ్లోకం చదివితే భారతదేశంలో ఉండి మనం మనం చదవా మనకి వాడికి అసలు ఈ ఈ భాష కాని ఆ మహాత్ముడే ఆ మాట మాట లార్డ్ విష్ణు. మీరు ఒక్కసారి కొట్టండి హ్యామర్, ఓపెన్ హ్యామర్ అబౌట్ భగవద్గీత అని కొట్టండి. ఆ తర్వాత చాలా కాలం తర్వాత అతను ఇంటర్వ్యూ చేస్తే అది చెప్తూ మళ్ళీ ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాడు అతను, కన్నీళ్లు పెట్టుకుంటూ. ఓపెన్ హ్యామర్, వీడందరూ మన జాతికి ఆదర్శం కాదు. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను శర్మ గారు, మనమందరం కస్తూరి మృగాల లాంటి వాళ్ళం. కస్తూరి మృగం ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ముక్కు పుటాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుంది, దాని నుంచే వస్తుందని తెలియక. మన దగ్గరే ఉంది ఆ కస్తూరి, మన దగ్గరే ఉంది. మన దగ్గర ఉన్న కస్తూరి భగవద్గీత అయితే అది తెలియక హౌ టు బికమ్ ఏ బిలియనీర్, హౌ టు బికమ్ ఏ గ్రేట్ మ్యాన్ అని ఇతర భాషల్లో ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు మళ్ళీ మనం తెచ్చుకుని హౌ టు బికమ్ ఏ గ్రేట్ మ్యాన్ అంటే ఆఫ్టర్ డెత్, మన జీవితం అంటే బతుకున్న కాలంలో జీవించి ఉండటం కాదు. ప్రతి ప్రాణి కూడా జీవిస్తుంది, మన ఇంట్లో పెరిగే కుక్క కూడా జీవిస్తుంది. ఆయుర్దాయం తేడా కావచ్చు, బతకడం వేరు జీవించడం వేరు, జీవించడం వేరు. కానీ మరణించిన తర్వాత కూడా ప్రజలు మనని గుర్తుపెట్టుకునేట్టుగా జీవించడానికి దానికి చాలా ఐడియాలజీ కావాలి, చాలా రియలైజేషన్ కావాలి. తల్లిదండ్రులు అందుకని చెప్తుంటాను తల్లిదండ్రులు పిల్లలతో ప్లీజ్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ వాల్యుబుల్ కిడ్స్ విత్ వాల్యుబుల్ థింగ్స్. అదే భగవద్గీత, వాడితో కూర్చొని మాట్లాడండి. వాడు ఎందుకు, వాడికి ఎందుకు మానసికంగా ఎందుకు బలహీనడు? 10 మార్కులు తక్కువ వస్తే తెలంగాణ పిల్లలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారా? అవి ఎందుకని అట్లా? దానికి రీజన్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు, రామాయణ భారతాలు చెప్పటం లేదు. ఎన్ని కష్టాలు ఏంటంటే మహారాజులు వాళ్ళు, ఎవరా మహారాజు రాముడు, ఎవరా మహారాణి సీత, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు? గెట్ అవుట్ అంటే అడవుల్లోకి వెళ్ళిపోయారా? చంపారు ఔరంగజేబులాగా చంపేయాలి కదా, అలా చేశారా వాళ్ళు? మరి ఏంటి క్యారెక్టర్స్ ఏంటి, ఆ ఐడియాలజీ ఏంటి, ఏంటి అసలు సుఖాన్ని దుఃఖాన్ని ఎలా తీసుకోవాలో సీతారాముల నుంచి తెలుసుకోవాలి. అంతకంటే సీత కంటే మించిన కష్టం ఏమైనా ఉందా ఈ రోజుల్లో? ఆడపిల్ల అయితే అలా 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 ప్రవర్తించగలరా, అలా ఆలోచించగలరా? ఈ విధానం చేసుకున్నాను, చేసుకున్నప్పటి నుంచి నా కష్టాలే, ఇంకోటి చూసుకుంటా అనే జనరేషన్ కదా మనం చూస్తోంది. మరి వీళ్ళకి అంతకు మించి అనే ఒక డైలాగ్ ఉంది చూడండి సినిమాలో, అంతకు మించి ఏదో ఉంది. ఆ ఏదో ఉంది అనేది వీళ్ళకి చెప్పాలి, రాముడి ద్వారా సీత ద్వారా. ఇక్కడ ఈ మహాభారతంలో చూస్తే వీళ్ళు అంతే, పాండవులు అతి బలవంతులు, వాళ్ళు దేవుళ్ళు అందరినీ ప్రసన్నం చేసుకున్నవాళ్ళు, దేవతల్ని ప్రసన్నం చేసుకున్నవాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళు ఈ పాచికల్లో ఆడి జోదంలో వాళ్ళు ఓడిపోతే వాళ్ళు అంతే, అజ్ఞాతవాసం అరణ్యవాసం పేరుతో ఏంటిది జీవితంలో లైఫ్, లైఫ్ అంతా దానికోసం తగలెట్టుకుని మన దృష్టిలో. కానీ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఎలా ఎలా తీసుకుని, ధర్మ మార్గంలో ఉన్నవాడికి ముళ్ళబాట కూడా పూలబాట అవుతుంది, ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి చాలా దురదృష్టకరమైన సంఘటనలని పామరులు అనుకునే సంఘటనలు కూడా వాళ్ళకి అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటనలాగా గోచరిస్తాయి. ఎప్పుడు ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ రైచియస్నెస్ పాత్, అంటే ధర్మ మార్గంలో ఉంటే. ధర్మరాజు అంటాడు చాలా చాలా సందర్భాల్లో, మనం రాజ్యపాలన చేయటం పేరుతో నువ్వు ఆ సింహాసనంలో కూర్చున్నంత కాలం మన దగ్గరికి వాళ్ళు వీళ్ళు వచ్చిపోతూ ఉంటారు, మనం ఈ భోగాలు అనుభవిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు చూడు దేవుడు మనకి ఎంత అదృష్టం ఇచ్చాడో, ఇప్పుడు మనం అడవుల్లో ఉండటం కారణంగా మనం ప్రతి 5 కిలోమీటర్లకి ఒక మహర్షి తగులుతున్నాడు, వాళ్ళ ఆశీస్సులు తీసుకోగలుగుతున్నాం, వాళ్ళతో కూర్చోగలుగుతున్నాం, వాళ్ళ పరిచర్యలు చేయగలుగుతున్నాం, ఈ మహాత్ముల దర్శనం మనకు లభిస్తోంది, మనం ఎంత అదృష్టవంతులు అని. అంటే మీరు అంటే జీవితంలో ప్రతిదాన్ని పాజిటివ్ వేలో తీసుకోవటం ఎలాగో భారతం చెప్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను ఏం చేయాలో రామాయణం చెప్తుంది, ఏం చేయకూడదో భారత నుంచి చాలా తెలుసుకోవచ్చు. ఏం చేస్తే ఏం చేయటం వల్ల పరమాత్మ అనుగ్రహం కలుగుతుందో భాగవతం చెప్తుంది. జీవితమంతా భగవద్గీతలో ఉంది, జీవితమంతా భగవద్గీతలో, ఏ ప్రశ్న అయినా వేయండి భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. కాబట్టి మీ మానసికంగా మీరు స్టబ్బర్న్గా ఉండాలంటే అంతటి వాడికే వచ్చింది, మనం ఎంతరా? మీకు లౌకిక సరే రామాయణ భారతాలు ఎప్పుడో మీరు లౌకికంగా స్టీఫెన్ హాకింగ్ మీరు లౌకికంగా చూడండి, ఈ మధ్యనే వెళ్ళిపోయాడు మహానుభావుడు, మొత్తం బాడీ అంతా ప్యారలల్ అయిపోయింది, బ్రెయిన్ ఒక్కటే పనిచేస్తుంది. అలాంటి వాడు అసలు ఇవాళ విశ్వం గురించి, ఈ స్పేస్ గురించి ఇవాళ ఏం స్టేట్మెంట్ ఇస్తాడో అని చెవులు కిక్కిరించి మరీ శాస్త్రజ్ఞులందరూ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏంటా ఇన్స్పిరేషన్ అది? సకలాంగాలు ఉన్నవాడి కంటే వికలాంగుడు సర్వం ఒక బ్రెయిన్ తప్ప, అలాంటి వాడి జాతికి ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చాడు, అది కదా మనకి స్ఫూర్తి. ఆఫ్టర్ ఆల్ 10 మార్కులు తక్కువ వస్తే చచ్చిపోతారు పిల్లలు,
తల్లిదండ్రులు చెప్పొద్దు, ఇలాంటి స్టోరీలను చెప్పొద్దు, అంతటి వాడికే అన్ని కష్టాలు వస్తే చచ్చిపోలేదురా వాళ్ళు, దాన్ని ధైర్యంగా ఎదుర్కొని అంతటి స్థాయికి వెళ్ళారు. చివరికి ధర్మమే జయిస్తుంది. మనం కృష్ణుడి గురించి ఏం మాట్లాడుకుంటాం, యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే జయం అక్కడే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, సో వాట్. ఎన్టీ రామారావు ఇంటర్మీడియట్ తప్పాడు, ఆత్మహత్య చేసుకోలేదే. అక్కినే నాయసరావు 5వ తరగతి కూడా చదవలేదు. మధ్యలో ఎక్కడో ఆయన స్కిన్కి ఎక్కడో ప్రాబ్లం వస్తే సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఆత్మహత్య చేసుకోవడానికి, చేసుకోలేదు, వెనక్కి తిరిగి వచ్చాడు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగునదాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీదరికి రాదు శోధించి సాధించాలి అది ధీర గుణం. కలకానిది విలువైనది, బతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అన్నిటికంటే విలువైంది మానవ జీవితం. జీవితం జీవితం జీవించి ఉండడం. హోప్ ఉంది, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో జరుగుతుంది. ఎలా జరుగుతుంది మరి దాని, అది దాన్ని ఎలా రియలైజ్ అవ్వటం? వీళ్ళే ఇవాళ అడవులకు వెళ్ళారు, ఇవాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు. ఇవాళ అడవులకు వెళ్తే అక్కడే ఉండిపోలేదు వాళ్ళు, అయితే అదే 2-3 రోజులనే ఉండలేదు, 13 సంవత్సరాల 14 సంవత్సరాల అటు చూస్తే. సార్ జర్మన్స్ ఎందుకు మన భగవద్గీత పట్ల, మన భారతీయ వైదిక ధర్మం పట్ల, మన సంస్కృత భాష పట్ల ప్రత్యేకంగా మన మన దగ్గరకు వచ్చి మన భాష నేర్చుకొని మన వేదాలు చదువుకొని మన ఆచారాలను కూడా వాళ్ళు పాటిస్తూ వేషం కూడా భాషతో పాటు వేషం కూడా మార్చుకొని ఎందుకు భారత ఈ తక్కువ ఎక్కువగా జర్మన్స్ కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నారు మీరు? ఈ కనెక్ట్ అవ్వడం అంటే కనెక్ట్ అవ్వడం అంటే సైకాలజీ అండి, మీ సంస్కారము అంటాం దీని సంస్కారం. నేను ఎప్పుడో విషయం చెప్తుంటాను, స్నేహితుల్లో 3 రకాలు, ఒకళ్ళు క్లాస్మేట్లు, 2 గ్లాస్మేట్లు, 3 సోల్మేట్స్. వెతుక్కుంటూ ఉంటారు. సముద్రంలో నత్తలన్నీ ఒక చోట ఉంటాయి, షార్కులన్నీ ఒక చోట ఉంటాయి, ఏ జాతితో ఆ జాతి సహవాసం చేస్తుంటుంది. మానవ జాతికి సంబంధించి ఎవడి ఐడియాలజీ ఎలా ఉందో దానికి దగ్గరగా ఉన్న వాడి దగ్గరికే వెళ్ళాలని కోరుకుంటాడు. మన ఇద్దరం కలిస్తే గుడికి వెళ్తాం, ఇంకో చోటకి వెళ్ళాం. ఇద్దరు స్టూడెంట్స్ కలిస్తే బడికి వెళ్తారు, ఇంకో చోటకి వెళ్ళరు. ఉదయం 8 గంటల లోపల స్పిరిచువాలిటీకి రాత్రి 8 దాటిన తర్వాత స్పిరిచువాలిటీకి తేడా ఉంది. స్పిరిచువల్ వేరు, స్పిరిచువల్స్ వేరు. ఆ టైంలో వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ప్రపంచంలో కూడా జ్ఞానం ఎక్కడుందో, అతను ఎక్కడి నుంచి, అమెరికా, న్యూ మెక్సికో, ఆల్మగార్డో, న్యూయార్క్ అని మనం మాట్లాడాం, అక్కడ వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఓపెన్ హ్యామర్ ఎవడు? భారతదేశం ఏంటి, ఎందుకు వచ్చాడు? జ్ఞానం. మీకు ఒక యోగి ఆత్మగత గ్రంథంలో జీసస్ క్రైస్ట్ తన జీవితంలో జీవితం ప్రారంభ దశలో 10 ఏళ్ళు భారతదేశంలో గడిపి ఇక్కడికి వచ్చి హిమాలయ యోగుల్ని కలిసి వాళ్ళ దగ్గర క్రియాయోగా నేర్చుకుని క్రియాయోగ ఎందుకు వెళ్ళాడు? మీకు చెప్తున్నాను, ప్లానటరీ పొజిషన్స్ అంటారు, మీరు చేసిన సత్కర్మ వల్ల మీకు అలాంటి బుద్ధి కలుగుతుంది. మంచివాడిని వెతుక్కుంటూ వెళ్ళాలనిపించింది అనిపిస్తుంది. చెడ్డవాడి దగ్గరకు వస్తే విముఖత ఏర్పడుతుంది. వాడెవడో మనకు తెలియదు, కానీ వాడి ముందు నిలబడితే మనకేదో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తాయి. వాడు మన కుటుంబానికి చేసిన ద్రోహం ఏముండదు, కానీ వాడిని చూస్తే మనకు నచ్చడు. ఇవన్నీ ఏంటి ఈక్వేషన్స్? ఒకని చూస్తే వాడు చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తాడు. ఏంటి ఈక్వేషన్స్? వాడు అప్పుడే పరిచయం, వాడు ఎందుకో ఫ్రెండ్లీగా అనిపించాడు, వీడు ఎందుకో నచ్చట్లేదు. జర్మనీ అలా భారతదేశం అంతా, అలా భారతదేశం వాళ్ళు జర్మనీలు ఇంకా చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అసలు జాతి గుర్తుపెట్టుకోవాల్సింది. భారతదేశాన్ని దోచుకోవడానికి అనేక రకాలుగా అటు ఆంగ్లేయులు కానీ, ముస్లిమ్స్ కానీ, బహమనీ సుల్తాన్లు, వీళ్ళందరూ భారతదేశానికి రకరకాల వాళ్ళు ఇక్కడ దోచుకోవడానికి వస్తే, దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ కళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉన్న ధన కనక వస్తువాహనాల మీద పడితే, ఈ ధన కనక వస్తువాహనాలు అనే సంపద మీద పడితే, మా కళ్ళు ఇక్కడున్న జ్ఞాన సంపద మీద పడ్డాయి అన్నారు జర్మనీయులు. అందుకని ఇక్కడ అధర్వణ వేదాలనే పట్టుకెళ్ళారు. అంటే దొంగిలించలేదు, ఊరికే పుస్తకాలు పట్టుకెళ్ళారు, దాని మీద రీసెర్చ్లు. అది ఖచ్చితంగా వీళ్ళు ఏది మాట్లాడితే యంత్ర అధర్వణ వేదం అంతా యంత్రశాస్త్రం. ఇక్కడి నుంచి మన వీళ్ళు భారతీయులు ఏది ఊహించినా, ఏది మాట్లాడినా, ఏది రచించినా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ జరుగుతుందనే నమ్మకంతో ప్రతి పదం మీద, ప్రతి అక్షరం మీద, ప్రతి వాక్యం మీద రీసెర్చ్లు చేశారు వాళ్ళు. అందుకని నమ్మండి, నమ్మితే రీసెర్చ్ మొదలవుతుంది, నమ్మితే ప్రయాణం మొదలవుతుంది. మీరు ఏది నమ్మలేదనుకోండి అక్కడే ఉంటారు,
నీకు మంచి అంతే తెలియదు, మానవత్వం అంటే తెలియదు, విచ్చలు పెడతాను, మోకాళ్ళ దగ్గర చించుకునే ప్యాంట్లు వేసుకుని తిరగటం, ఎలా పడితే అలా డ్యాన్సులు చేసుకుని మన అడిగేవాళ్ళు లేదు కదా అని విచ్చలు విడిగా వీడియోలు పెట్టడం, వీళ్ళేంటి మనుషులేనా, మనుషులేనా అంటే మా ఆవిడంది ఏమిటి వీళ్ళు మనుషులేనా అంటే లేదండి వాళ్ళు మనుషులు ఒక జాతి అంది ఆవిడ. ప్రత్యేకలాగా కనిపిస్తున్నారు కానీ బట్ వాళ్ళు మనుషులు ఒక జాతిలాగా అనిపిస్తున్నారు. సో జర్మన్లు ఆ విధంగా భారతీయతకి సంపూర్ణంగా ఆకర్షణ గురై ఇక్కడ ఉన్న వేదాలని శాస్త్రాలని వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేసి దీన్ని నమ్మి, అందుకనే మీరు జర్మనీలో ఏమంటారు వాళ్ళ 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 కరికులంలో భగవద్గీతను చేర్చుకున్నారు. సో ఇందాక పిల్లలకి పిల్లలు వేదాలు నేర్చుకుంటున్నారు. మీకు ఇంకా మీకు చాలా అది మీకు రష్యా కూడా రష్యా నేను వెళితే అక్కడ ఉన్న రష్యాలో ఉన్న పిల్ల మాస్కోలో ఉన్న పిల్లలు ఇక్కడ ఇండియా నుంచి భగవద్గీత టీచర్ భగవద్గీత గురువు వచ్చారు, ఆయన చూద్దాం రండి అని ఒక స్కూల్ నా దగ్గర తీసుకొచ్చారు. ఆ ఫొటోస్ కూడా మన దీంట్లో ఉంటాయి. వాళ్ళందరూ నా ముందు నిలబడే పిల్లలందరూ ఇట్లా నమస్కారం పెట్టి కర్మణ్యేవా కారస్తే మా ఫ్లేష్ అట్లా ఆ యాక్సెంట్లో వాళ్ళు భగవద్గీత శ్లోకం చెప్తుంటే ఆపాద మస్తకం నేను పొలకితున్నయ్యా. మన పిల్లలు ఎక్కడున్నారు, మనం చదివిస్తున్నావా? భగవద్గీత చదవటం ఒక్కొక్క అక్షరం కూడా పలుకుని చదవడంతో మొదలవుతుంది. సో మనకి తర్వాత శ్లోకం అంతా నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ పెరిగి అరే ఇట్రారా అంటే నేను రాను మమ్మీ అంటాడు వాడు. అసలు మా మమ్మీ వదిలేయండి, ఆ మమ్మీ అనే మాట వదిలేయండి. పిల్లల చేత అమ్మ అనిపించుకోండి. మమ్మీ వన్ మమ్మీ టూ వచ్చినాయి కదా. మమ్మీ అంటే ఈజిప్ట్లో ఎండబెట్టిన శవం అని అర్థం. అందుకని తల్లులు శవంలాగా శవం అనే పేరుతో పిలిపించుకోకండి, వాడిని పిలవండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోండి, అవసరమైతే చాక్లెట్ వాడికి లంచంగా ఇవ్వండి. ఇచ్చి నువ్వు ఇది చెప్తే నీకు ఇస్తాను. కర్మణ్యేవాధికారస్తే మన అప్పుడప్పుడు వీడియోలో చూస్తుంటారు చిన్న చిన్న పిల్లలు ఎక్కడో ఒక చోట వాడికి నమస్కారం పెడుతూ ఆ శ్లోకం అంతా చెప్పేస్తున్నారు వాడు. ఎలా అది వాడందరూ వాడికి వచ్చిందా? నేర్పించబట్టి, ఖచ్చితంగా నేర్పించబట్టి. ఎవరు నేర్పించారు? తల్లిదండ్రుల సంస్కారం. అందుకని మీ సంస్కారాన్ని ట్రాన్స్ఫర్ చేయండి పిల్లలకి. మీరు అందుకనే నేను తండ్రి తల్లికి తేడా ఉంది, తండ్రి పాలన తల్లి లాలన. మాతృభాష అన్నాం కదా, తల్లికి ఎక్కువ బాధ్యత. బిడ్డ ఎదిగితే బిడ్డ బాగుపడితే తల్లిని అంటారు, బిడ్డ చెడిపోయినా తల్లిని అంటారు. ఏ తల్లి కందిరా అంటారు. ఈవిడ బాగుపడితే ఏ తల్లి కందో ఆ మహాతల్లి కాళ్ళకి నమస్కారం చేయాలి. అంత బాధ్యత ఉన్న తల్లి. ఇది నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలంటే మీ ఇంట్లోనే ఒక హీరోని ప్రపంచానికి పంపించాలనుకుంటున్నారా? ఒకని హీరోగా తయారు చేసి భగవద్గీత నేర్పించండి. స్వార్థం లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారా? మీరే టీచర్గా మారి మరింతమంది పిల్లల్ని తయారు చేయండి. సో భగవద్గీత తప్పనిసరిగా భారతదేశంలో ముఖ్యంగా మనది కాబట్టి ప్రతి భాషల్లో ప్రతి చోట కూడా ప్రతి రాష్ట్రంలో పాఠ్యాంశంగా తప్పనిసరిగా. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని దయచేసి కరికులంలో దీన్ని యాడ్ చేయండి. మాలాంటి వాళ్ళని పిలవండి. ఇప్పుడు ఎవడన్నా మధ్యలో వేలు పెట్టేవాడు, దాని ఈకేక తోకతోక లాగేవాడు, ఇది మతానికి సంబంధించింది కదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు, ఇమే మత అని ఉంటుంది అనుకోండి. ఇమే మత అంటే కాదు, మీది మతం అంటే అభిప్రాయం అని అర్థం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని అంటే ఏష అంటే ఇదియే అని అర్థం కదా. మన జాతి చెప్తోంది మీ తల్లిని గౌరవించండి అని చెప్తున్నాం. మాతృదేవో భవ అని చెప్తున్నాం. కుపుత్రో జాయేత్ క్వచితపి కుమాత నభవతి. శంకరాచార్య చెప్తున్నాడు దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో. ఈ ప్రపంచంలో దుష్ట తండ్రి ఉంటాడేమో కానీ, దుష్ట కొడుకు ఉంటాడేమో కానీ, దుష్ట పుత్రుడు ఉంటాడేమో కానీ, దుష్టురాలైన తల్లి ఉండదు. చెడు చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ చెడ్డ తల్లి ఉండదు. తల్లి ఉండదు.